స్మోకింగ్ కాసెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగుట వల్ల క్యాన్సర్ వచ్చును, పొగ త్రాగుట హానికరం. లిక్వర్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం ప్రాణానికి హానికరం. జీవితం ఎవ్వరిని వదిలిపెట్టదు, అది అందరితో ఒక ఆట ఆడుకుంటుంది. అది మనతో ఆడుకునేంత వరకు జీవితం అంటే ఏంటో మనకు అర్థం కాదు. అది మనకు అర్థమయ్యేసరికి మనం నమ్మిన న్యాయం ధర్మం అన్నీ తలకిందులుగా మారిపోతాయి. నాది అదే పరిస్థితి. నేను ఏ క్షణం ప్రాణాలతో ఉంటానో నాకే తెలియదు. కానీ దెబ్బలు తింటూ నాకేం కొత్త కాదు. అందులోనూ అమ్మా నాన్న లేని అనాథ నన్ను ఎవడైనా కొట్టచ్చు. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా మన చేతిలో ఉన్న డబ్బులు మాత్రమే మనల్ని కాపాడతాయని చిన్నప్పటి నుంచి నమ్మ. ఎందుకు కొడుతున్నారు? ఆహా, దొంగలిస్తే సార్ని కొట్టకూడదా? నేనేం దొంగలించలేదు. మరి ఇదంతా ఏంటి? ఏరియాలో ఎక్కడైనా దొంగలిచ్చేసని మా బాస్ చెప్పారు. నేను ఎవరు మనిషిని మీకు తెలుసా? అంతే. ఎవరు బాబు ఆయన? రాజేంద్ర, బుల్లెట్ రాజేంద్ర. నమస్కారం పోలీసు, ఏంటి బాగున్నారా? బుద్ధిగా చదువుకునే పిల్లల్ని స్టేషన్ కి తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. ఉండరా, నేను వచ్చేసానుగా. ఈయననే మీ బాసు, ఒక్కసారి బాగా చూసుకో సార్. కొంచెం దగ్గరికి రండి సార్. ఇదిగో వస్తున్నా సార్. నాకే ఆటలు వేస్తున్నాడు. ఎరా వాడు ఇలా మాట్లాడుతున్నాడంటే నీ గురించి నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చుంటావు. బాసు ఎప్పుడు చెప్పుకోలేదు సార్. ఏదో చిన్నపిల్లాడు తెలియక చెప్పుంటాడంతే. అడిగితే నాతోనే లైసెన్స్ ఉంది అంటున్నాడు. నువ్వు నీ లైసెన్స్ రెన్యువల్ చేయించి 2 వారాలు అయింది, తెలీదా నీకు? ఎక్కడ పోయారా? తీరా డబ్బులు. ఆ పాకెట్ లో ఉంది. ఇది మీకోసమే సార్. తీరా బయటికి. అంతే, వెరకేయలేదు సార్. ఏం లేదు. వాణ్ణి ఇవ్వమను. ఉందారా? ఉంటే ఇచ్చారా? నేను నీకు తర్వాత ఇస్తాను. వీడొకడు పరిస్థితి తెలియకుండా బిల్డప్ ఇస్తున్నాడు.
అయ్యయ్యో అంత చిల్లరే, ఇది ఉంచుకోండి సార్. వద్దస్తమాను నీ గురించి బెళ్ళపిస్తూ. అయ్యయ్యో అలాంటిదే లేదు గురించి కూడా కొంచెం మంచి మాటలు చెప్పు. అలాగే సార్. ఏ అన్ని టీచి పంపించు. తీండి 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 రారా, ఆయన అలా చూస్తున్నావు. రారా రండి రండి రండి, త్వరగా రండి. మీరంతా నా ప్రాణాలు తీయడానికే ఉన్నారు. పండి పండి పండి, త్వరగా పండి, పండురా. రే ఆయన దగ్గర ఏం వాగేవరా అలా కొడుతున్నాడు. నువ్వు పెద్ద బాస్ ని, నీ పేరు చెప్తే మొత్తం డబ్బులని ఇచ్చేసి తన్నులు తిని వస్తున్నావు. వినిపిస్తుంది, తిన్నది సరిపోలేదా? ఏ వాడిని బాధలేవా? నువ్వు పెద్దోడవేగా. పెద్దోడైతే పోలీసులను కొడతారా ఏంటి? ఏంటి పెద్ద పోలీసు? మన కష్టపడి ధనం దగ్గర దొంగిలిస్తే మన దగ్గర నుంచి కూర్చున్న చోటు నుంచే కొట్టేశారు. ఏంటి తేడా అనుకుంటున్నావు? డ్రెస్ రా పోలీస్ డ్రెస్, అది వేసుకుంటే ఏవైనా చేయొచ్చు. నువ్వు నేను చేస్తే దొంగతనం, వాళ్ళు చేస్తే ఫైన్. లెక్కెట్టేది చూస్తున్నాడు, మళ్ళీ ఏదైనా వాగి నా ఇంట్లో లెక్కెట్టేలా చేస్తాడేమో. మరైతే నా లెక్క సెటిల్ చేసేయ్, నేను వెళ్ళిపోతా. నీకెక్కడ లెక్క ఉందిరా, ఏమంటున్నావురా? నువ్వు పెద్ద పుడిగివని నీలా అవుదా అనుకున్నా. నీతో ఉంటే నా ఫ్యూచర్ ఏంటో ఎలా ఉంటుందో బాగా అర్థమైంది. నేనే ఉద్యోగం చెయ్యాలో ఫిక్స్ అయిపోయాను. ఏ ఉద్యోగం చేయబోతున్నావు? పోలీస్ డ్రెస్ వేసుకుంటా, పోలీస్ అవుతా, ఫైన్లతో కుమ్మేస్తా. సరేరా, ఇప్పుడు నువ్వు ఎవరి మీద చెయ్యేసావు చెప్పనా? ఎవరి మీద? పోలీస్ వాడి మీద. ఆ రోజు నుంచి నేను పోలీసోడ్నని నా బుర్రకెక్కేసింది. ఇకపై దొంగిలించాలంటే పోలీసోడుగానే దొంగిలించాలని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. పోలీస్ అవ్వాలంటే చదవాలి అన్నాను. స్కూల్కి పంపించి చదివించడానికి నాకు అమ్మ నాన్న లేరు. అందువల్ల పగటిపూట ఏ పనిచినా చేసేవాడిని. రాత్రులు చదివేవాడిని, కానీ చదువు ఎక్కలేదు, బాధేసేది. పోలీస్ అవ్వాలని మాత్రం నా బుర్రలో బాగా ఎక్కేసింది. పోలీస్ అయితే ఎంత హాయిగా ఉండొచ్చో కళ్ళారా చూసేవాడిని. రాంగ్ రూట్లో వస్తే 50 రూపాయలు, లైసెన్స్ లేకపోతే 100, యాక్సిడెంట్ అయితే గుద్దిన వాడి దగ్గర డబ్బులు, దెబ్బలు తగిలిన వాడి దగ్గర డబ్బులు, దొంగిలించిన వాడి దగ్గర డబ్బులు, పోగొట్టుకున్న వాడి దగ్గర డబ్బులు. సమస్యని ఎవరొచ్చినా అది పోలీసు వాళ్ళకి డబ్బులే. పోలీసు అవ్వాలనే ఆలోచన రాత్రులు నిద్రపట్టనిచ్చేది కాదు. అది మాత్రమే కాదు, ఏ పోలీస్ సినిమాని వదిలేవాడిని కాదు. ప్రతి డైలాగు కంఠస్థమే. నీది ఒకటో తరగతి తప్పిన బ్రెయిన్ అయితే, నాది డిగ్రీ చదివిన బ్రెయిన్, నీ ఇంట్లో బాంబులుంటే నా ఒంట్లో దమ్ముంది. మనిషిని నువ్వు చంపితే హత్య, నేను చంపితే రక్షణ. మీసం నువ్వు తిప్పితే రౌడీజం, అదే మీసం నేను తిప్పితే హీరోయిజం. నేను కష్టపడి 10th పాస్ అయ్యాను. కష్టపడంటే స్కూల్ ఫస్టో స్టేట్ ఫస్టో కాదు, జస్ట్ బోర్డర్ లో పాస్ అయ్యాను. ఒక స్టేజ్ లో మనకి ఇంకా చదువు ఎక్కదు, మనం పోలీస్ కాలేమనిపించింది. కానీ దేశంలో జరిగే ఒక్కో హత్య దోపిడి నాకు నిద్ర పట్టకుండా చేసేది. అయ్యో మనం అక్కడ లేమే అని బుర్ర తిరిగిపోయేది. అన్నా నేను డిగ్రీ తీసుకోవడానికి ఇంకా 5 ఏళ్ళు అవుతుందట, నాకు చదువు ఎక్కట్లేదన్నా. ఎక్కకపోతే వదిలే. నేను పోలీస్ అవ్వాలి, చదివితేనే పోలీస్ అవ్వగలనా? అవునరా. నాకు క్లారిటీగా చెప్పు, నేను పోలీస్ అవ్వాలంటే పెద్ద చదువు చదవాలా లేదా సర్టిఫికేట్ కావాలా? సర్టిఫికేట్. సర్టిఫికేట్ ని బాగా చదివే సంపాదించాలా లేదా వేరే దారుందా? డబ్బిచ్చి కొనచ్చు. సో అలా ఇంటర్ డిగ్రీ అని పోలీసు ఉద్యోగానికి కావాల్సిన చదువుని డబ్బులిచ్చి కొన్నాను. దానివల్ల డబ్బు మీద నాకున్న మర్యాద మరింత పెరిగింది. నేను జెన్యున్ గా పాస్ అయింది ఫిజికల్ టెస్ట్ లో మాత్రమే. ఫైనల్ గా నా మంచి టైమో మీ బ్యాడ్ టైమో తెలియదు, నేను పోలీస్ అయిపోయాను. కర్ణా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. Thank you.
కలిసినక రాలేదేంటి? సముద్రంలో చేపలు పట్టడం తప్ప కాదే, క్లబ్బు నడపడం తప్ప. ఎవడన్నాడు? మేము సముద్రంలో చేపలు పట్టేటప్పుడు అలాగే కొంచెం హెరైన్ కొకైన్ తీసుకొచ్చి క్లబ్బులో అమ్మితే తప్పే ఉంది. దానెందుకు మీ పోలీసులు స్మగ్లింగ్ అంటున్నారు, నా తమ్ముళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సరే, నేను మాట్లాడతాను. ఆ ఇన్స్పెక్టర్ని లేపేయడానికి నాకు 3-3.5 నిమిషాలు చాలు. కానీ మళ్ళీ ఆ చోటికి వాడు లాగే ఇంకో మిస్టర్ పర్ఫెక్ట్ వస్తాడు. వాడు నీతి న్యాయం ధర్మం అని వ్యాపారాన్ని డిస్టర్బ్ చేస్తాడు, అప్పుడు వాడిని చంపుతావు. ఇలా పోతూనే ఉంటుంది ఇది. అందుకని పోలీస్ స్టేషన్ తీసేద్దామంటావా? వాడిని తీసేసి ఆ చోటికి నా మాట వినే ఒక ఇన్స్పెక్టర్ కి పోస్టింగ్ ఇవ్వు. వచ్చేవాడు నీతి న్యాయం అంటే స్పెల్లింగ్ ఏంటి అని అడగాలి. సింపుల్ గా చెప్పాలంటే వాడు నాకంటే పరమ నీచమైన వాడై ఉంటాడు. బండ్లోకి ఎక్కించి స్పాట్కి తీసుకురండి. పొండ్రా పొండ్రా పొండి, త్వరగా పొండి, త్వరగా పొండి. ఎక్కడికైనా పోయి దాక్కోండి రా, త్వరగా దాక్కోండి. అయ్యో, నేను దాక్కోండి, చోటు కావాలి. ఆగరా. అయ్యో సార్, సార్, ఈ విషయం ఫైరింగ్ ఆర్డర్ వరకు వెళుతుందని నేను అనుకోలేదు సార్. సార్, నువ్వు వాడి సైడా? అయ్యో లేదు సార్, నేను ఎప్పుడు పోలీస్ సైడే. మరి ఎందుకని పరిగెడుతున్నావు? లేదు సార్, మామూలుగానే పోలీసులు అంటే నాకు భయం సార్. పోలీసుల్ని తిట్టి తనువులు తినేది వేరే గ్యాంగ్ సార్. ప్రామిస్ సార్. నీకు పోలీస్ అంటే భయం అని నాకు తెలుసు అయ్యా. నా గురించి పేస్తున్నాడు ఏంటి? నీ భయం వల్లే నేను పోలీస్ అయ్యాను. వీడి హైట్ కి చూస్తే నీ చేస్తా. బుల్లెట్ రాజేంద్ర, నేను పోలీస్ అవుతాను, పోలీస్ డ్రెస్ వేసుకుంటాను, ఎక్కడా లేని ఫైన్ వేస్తాను. నువ్వు ఎవరి మీద చేయి వేసావో చెప్పానా? ఒరే కర్ణా, ఎలా ఉన్నావురా? ఇన్స్పెక్టర్ కర్ణా. అయ్యో, చెప్పినట్టు పోలీస్ అయిపోయావు. నువ్వు నాతో ఉన్నప్పుడు కలెక్షన్లు అదిరేవి. ఫ్రీయే కదా, ఇక మీద ఫ్రీయే. సరే పద, స్పాట్ రైట్. ని చెప్పి తీసుకొచ్చే శవాన్ని చూపిస్తున్నాడు. ఎవరో గుర్తుపట్టావా? ఉండు చూస్తా. ఓ వీడా, మన కౌన్సిలర్ రామనాథం తమ్ముడు గోపి. ఎవరు లేపేసుంటారు? ఇంకెవరు, రాజశేఖర్ గ్రూపే. ఇద్దరి మధ్య రియల్ ఎస్టేట్ రాజకీయాల పోటీ. వీళ్ళ మనుషులు వాళ్ళు, వాళ్ళ మనుషులు వీళ్ళు లేపేస్తూ ఉంటారు. నీకు విషయం తెలుసా? పోయిన వారం వాళ్ళ తమ్ముడిని వీడే లేపేశాడు. అలాగా? ఇది రాజశేఖర్ గ్రూప్ చేయలేదు, ఇంకెవరో. నువ్వు రాజశేఖర్ కి ఫోన్ చేయి. సారీ కర్ణ, నన్ను పోయి శవాన్ని నమ్మేద్దామయ్యా. హలో, కౌన్సిలర్ రమణ తమ్ముడు గోపిని లేపేయమంటావా? ఎవరా నువ్వు? నేనెవరో ముఖ్యమా? నీ తమ్ముడు చెప్పినట్టు ప్రాణాలు ముఖ్యమా? వాడే వాడిన ఎదురుగానే ఉన్నాడు, వాడిని లేపేయమంటావా? వద్దా, టక్కని చెప్పు. నువ్వెవరో నాకు అనవసరం. వాడిని అక్కడే ఇప్పుడే లేపేయ్. సరే, నా రేటు 10,000. 10 లక్షల రూపాయలు. ఓకే అంటే చెప్పు, లేదంటే వదిలే. ఓకే, కానీ నిన్ను ఎలా నమ్మడం? బస్టాండ్ పక్కన సెయింట్ మేరీస్ చర్చ్ ఉంది, అక్కడికి రా. నువ్వు వచ్చేలోగా పని అయిపోద్ది. క్యాండిడేట్ ని చూసి క్యాష్ ఇచ్చి పోతూ ఉండు. హలో, చూసావా? రే, 4 గంటలుగా మేము చేయలేని పని 10 నిమిషాలు చేసేసావు. ఎవరా నువ్వు? రే,
రా అంటే నాకు పడదు. అలాగే సార్. ఎవరు సార్ మీరు? కన్ఫర్మ్ చేసుకున్నావుగా, డబ్బు ఇచ్చేసిపో. సార్ నువ్వు పెద్ద కిలాడివే సార్, మా గ్యాంగ్లో వచ్చి చేరతావా సార్? మీలాంటి తొట్టి గ్యాంగ్ నాకు సెట్ అవ్వదు, కానీ ఆ డబ్బుని పక్కనే ఉన్న యాక్టివోలో పెట్టేళ్ళు. త్వరగా నాకు ఇదంతా చూస్తుంటే ఠాగూర్ సినిమా గుర్తుకొస్తోంది. ఒక శవానికి 10 లక్షల. శవం మట్టిలో పూడిస్తే కుళ్ళిపోయి వేస్ట్ గానే పోతుంది. అందుకే నా జీవితంలో ఇంతవరకు 10 లక్షలు ఎప్పుడూ చూడలేదు. రా పారిపోదాం. ఉండవయ్యా, సీన్ ఇంకా అవలా. ఆ హెడ్ దగ్గరికి వెళ్ళి చచ్చినోడు ఫోన్ అడిగి తీసుకురా. పోరా. పోరానా? నువ్వు అనొచ్చు, పర్లేదులే చెప్పు. రామనాథంకి వాడి తమ్ముడి మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం. ఓ మాట్లాడతామా సార్? వాడెవడో చెప్పండి సార్, వాడిని నాకు వదిలేయండి సార్. అలా నువ్వు అడగగానే ఇచ్చేయలేమయ్యా. మరి మేమందరం ఎందుకున్నాం? పోలీసు కోర్టు ఎందుకు? వాడికి ఎలాగైనా శిక్ష పడేలా చేయడం నా బాధ్యత సార్. అదేం వద్దు సార్, వాడిని నేను చూసుకుంటాను సార్. అయ్యయ్యయ్యో, ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవయ్యా. కోర్టు కేసుని వెళ్తే నాకు గోల్డ్ మెడల్, ప్రమోషన్ వస్తుంది అయ్యా. సార్ గోల్డ్ మెడలే కదా సార్, గోల్డ్ ఎంత కావాలి చెప్పండి సార్. అది వర్కౌట్ అవ్వదు. గోల్డ్ అయితే కరిగించాలి, అమ్మాలి, డబ్బుగా తీసుకుందాం. నువ్వే ఒక రేట్ చెప్పు. 10 లక్షలు. కళ్ళు తిరుగుతున్నాయి. నా గోల్డ్ మెడల్ ప్రమోషన్ కి 10 లక్షలేనా? తమ్ముడి ప్రాణం విలువ అంతేనా? అదే కదా, చచ్చిపోయింది మన తమ్ముడయ్యా, తోడబుట్టినోడికి 10 లక్షలేనా? పిసిరారు పిసిరారు. బండిలో ఉన్న కాల్షియం డబ్బులు 20 లక్షలు తీసుకుని సార్ ఇప్పుడైనా చెప్పండి సార్, వాడు ఎక్కడున్నాడో చెప్పండి సార్. అదిగో అక్కడ బండి ఉందే. అవును సార్. దాని వెనకాలే ఉన్నాడు. తొందరపడకు, పూర్తిగా విను. ఇక్కడ వాడు నేను చేయకూడదు. బుర్రకెక్కిందా? అలాగే సార్. కర్ణ, అయ్యో, అరగంటలో 7 వ్యాపారం చేసి 30 లక్షలు సంపాదించావా? నువ్వు మేధావయ్యా. అందులో ఒక్క అట్టివు, 2 కట్లు ఇస్తావా? 5 లక్షల రూపాయలు. అయ్యో, మిగతా లోపల పెట్టేశావా? 5 లక్షల రూపాయలు. అయ్యో, నా వంశంలో ఇంత డబ్బు చూస్తున్న మొదటి వ్యక్తి నేనే కన్నా. కర్ణ, నన్ను నీ అసిస్టెంట్ గా ఉంచుకుంటావా? కుదరదు, కష్టం. నేను పెంచిన వాడిని కన్నా ఆ మాత్రం అర్హత లేదా నాకు? ఈ రోజుతో ఇక్కడ సేవ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? ట్రాన్స్ఫర్. ఎక్కడికి? కోస్టల్ సిటీ వైజాగ్. గాంధీ పుట్టినరోజు, బాగా వేడుకోండి సార్. కొత్తగా వచ్చే ఇన్స్పెక్టర్ నుంచి ఈ ఏరియాని, ఈ స్టేషన్ ని కాపాడమని వేడుకోండి. వచ్చేవాడి పేరు మాత్రమే కర్ణా సార్, ఇచ్చే అలవాట్లేదు, మొత్తం లాక్కుంటాడు. నీతి, న్యాయం, ధర్మం అంతా వాడికి డబ్బు డబ్బు డబ్బే సార్. 1వ నంబర్ అయోగ్యుడు సార్. సింపుల్ గా చెప్పాలంటే కరప్షన్ కి వాడు ముద్దు బిడ్డ. వరదరాజు, భాస్కర్, మురళి, రాజా, అయ్యప్ప సార్, సూర్యకుమార్, శేఖర్, ఎడ్విన్. కొత్త పేరేంటి? ఖాదర్ సార్. అబ్దుల్ ఖాదర్ సార్. అబ్దుల్ ఖాదర్ కి సెల్యూట్ కొట్టడం ట్రైనింగ్ లో నేర్పించలేదా? చేతికి దెబ్బ తగిలింది సార్, బెణికింది. నయం కాగానే కలిపి కొట్టాలి. ఒక సెల్యూట్ బాకీ. ఎవరు వాళ్ళు? స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయి వచ్చిన వాళ్ళు సార్. సిటీ మొత్తం వీళ్ళ హెరాయిన్, కొకేనే రన్నింగ్ లో ఉంది. పెద్ద తప్పు కదా. ఓపెన్ చేయి చూద్దాం సార్. వెళ్ళి మెయిన్ డోర్, గేట్లు అన్ని మూసేయి. అదేం అక్కర్లేదు, కానీ ఓపెన్ చేయి సార్. పారిపోతారు సార్? ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నాం, మనల్ని దాటి వెళ్ళిపోతారా? అది కాదు సార్, నేనేమంటున్నానంటే నన్ను ఎక్కువగా మాట్లాడించుకు, ఓపెన్ చేయమను సార్. వాళ్ళ గురించి చెప్పింది చేయి.
చూడ్డానికి చంటి పిల్లల్లా ఉన్నారు, కరెక్ట్గానే అరెస్ట్ చేశారా సార్? అర్థం కాలేదా? కన్ఫర్మ్ గా వీళ్ళేనా? అవును సార్, ఎవిడెన్స్ తో పట్టుకున్నాం సార్. నువ్వేం చెప్పావు కాదర్? వైజాగ్ లో కుర్రాళ్ళు ఇంత స్పీడ్ గా పరిగెడతారని నువ్వు చెప్పనేలేదే. బయట బండి రెడీగా ఉంటుంది, ఈ జన్మలో పట్టుకోలేం. మరి ఇంత కేర్లెస్ గా ఉంటే ఎలా కాదర్? మీలాంటి వాళ్ళను పెట్టుకుని ఈ స్టేషన్ లో ఎలా వేగమంటారు? స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కడా అని పై అధికారులు అడిగితే నేనేం సమాధానం చెప్పను? చెప్పండి అయ్యా. కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ లాకప్ ఓపెన్ చేయించి. కొత్త ఇన్స్పెక్టరా? నేను ఇంకా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయలేదు, చార్జ్ తీసుకోలేదు. మామూలుడు కాదు. మీ అందరి ఉద్యోగాలు రిస్కే. చెప్పండి ఏం చేయబోతున్నారు? ఏమని ఫైల్ చేస్తారో చెప్పండి. చెప్పండి అయ్యా. అది మీరే చెప్పండి సార్. అది నేనే చెప్పాలా? సరే, వాళ్ళని మీరు అరెస్ట్ చేయలేదు, లాకప్ లో పడేయలేదు, ఇప్పుడు మీరు తెరవలేదు, వాళ్ళు తప్పించుకోను లేదు, అంతే. కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం సార్. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎఫ్ఐఆర్ కాలిపోతే నువ్వేం చేయగలవు కాదు? చెయ్యి పెణికింది, చెయ్యి ఎత్తలేను అన్నావు, ఫైర్ ఇంజిన్ ఆర్పుతున్నావు. గాంధీ జయంతి నాడు అబద్ధం చెప్పొచ్చా? తప్పు కదా. కాదు, సెల్యూట్ చేయి. సెల్యూట్ చేయమన్నానా సార్? జరిగింది చూశాక మీ స్వభావం ఏంటో తెలిసాక నా చెయ్యి లేవదు, సెల్యూట్ చేయదు సార్. మనసు నిన్నుపుకోలేక మరి మరి అడిగాను. కాదరి, నాగరాజులు ఎక్కడా సార్? నీ చెవిలో పడింది కరెక్టే, నువ్వు అనుకునేది కరెక్టే. వైజాగ్ నాగరాజులు ఎక్కడా? నమస్తే సార్. అన్నా, కొత్త ఇన్స్పెక్టర్ వచ్చారు. ఇన్స్పెక్టర్ కర్ణ. స్నానం చేసే వచ్చా. నీ వాసనే నువ్వు నాకెంత విశ్వాసంగా ఉంటావు, నీకు నాకు సెట్ అవుతుందా లేదా అని చెప్పేస్తుంది. సెట్ అవుతుందా? పోలీస్ వాసన లేదు, నువ్వు మనోడివి. ఆ తర్వాత చాలా థ్యాంక్స్ మనం మాట్లాడుకున్నట్టు నా తమ్ముళ్ళని రిలీజ్ చేసినందుకు. అన్ని ఊళ్ళలో మనం వద్దని తరివేస్తారు, కావాలని రప్పించుకున్న మొదటి వ్యక్తివు నువ్వే. సరేగానే ఎక్కడి తమ్ముళ్ళు? కొత్తగా ఓ చిలక వచ్చిందంట, ఆడుకుంటున్నారు. వాడి వేడి ఉన్నప్పుడే కదా వాడుకోవాలి. నీకేమైనా గిల్మ కావాలమ్మా? ఇప్పుడు కావాలంటే చెప్తా. సరే, ఏం మందు తాగుతావురా? నిన్నే అడిగేది ఏ మందు తాగుతావో చెప్పరా? వద్దురా. నాకేం వద్దురా? ఇలా మాట్లాడితే ఓకేనా? రా అంటే ఎక్కడో కాలుతోంది కదా. అలాగే నాకు, నీకు ఈగో లోపల ఉంటుంది, కానీ నాకు నా చుట్టూ ఎప్పుడు వైఫైలా ఉంటుంది, బుర్రకెక్కేస్తుంది. మన బుర్ర గనక వేడెక్కేసిందంటే మన కంట్రోల్ తప్పుతుంది, ఆ తర్వాత అంతే. నీ బిజినెస్కి ఏ డోకా ఉండదు, నేను మాటిస్తున్నా. కానీ రారా పోరాలు సెట్ అవుదు. తమ్ముడు ఓకే, కర్ణ ఓకే, బ్రదర్ ఓకే. బ్రో ఓకేనా? బ్రో ఏం తాగుతావు బ్రో? బ్రోండియా, బిస్కియా? నా తమ్ముళ్ళని రిలీజ్ చేసినందుకు, నువ్వు ఈ ఊరు వచ్చినందుకు నీకు సర్ప్రైజ్. వెల్కమ్ సార్. సార్, ఇక నుంచి ఇది మీ గెస్ట్ హౌస్, 24 అవర్స్ మందు సప్లై. ఏంటి అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు ఇందుకే. వావ్, హెరాయిన్, కొకైన్, అమ్మాయి, ఏది కావాలన్నా చెప్పండి సార్, ఎనీ టైం. ఏంట్రా? గుడ్ గుడ్ గుడ్,
గుడ్. మీరు ఎలాంటి లుచ్చాపనైనా చేయొచ్చు ఎనీ టైం. ఈ అన్నం ఇప్పుడు వెళ్ళొచ్చు. వస్తాం సార్. మనకి తగిన ఇన్స్పెక్టర్ రా. అవునవును. స్విమ్మింగ్ పూల్, బీచ్ చోటు అదిరిపోయింది కదా కాదర్. అవును, ఇది వాళ్ళ ఓన్ ప్లేసా? కాదు సార్, ఒక డాక్టర్ది. బెదిరించి లాగేసుకున్నారు. వాళ్ళకి ఇది అలవాటే. నువ్వేం దిగులు పడకు కాదర్, త్వరలో దీన్ని మనం లాగేసుకుందాం. నీకు ఇలాంటిదే ఒకటి సెట్ చేసి పెడతా. పొద్దున్నుంచి మన సిన్సియారిటీని చూసి నువ్వు ఆశ్చర్యపోయి ఉంటావే. ఇప్పుడు నీకు సెల్యూట్ చేయాలనిపించాలే. అబౌట్ టర్న్ సెల్యూట్. ఐ సెట్ సెల్యూట్ సార్. మీరు నాకు పై అధికారి అన్న బలంతో నన్ను బలవంత పెట్టినా సరే, లేదా నన్ను మీరి నా చెయ్యి భయంతో పైకి లేచినా సరే, నా చెయ్యి నేనే నరుక్కుంటాను సార్. అవును సార్, నా చెయ్యి నేనే నరుక్కుంటాను. అరే నీవా కాదర్, నాకు ఈ పాటలు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, కానీ డబ్బు తర్వాతే. నువ్వేం చేస్తావంటే ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేయి, పాటలు వింటూ ఉండొచ్చు. స్టేషన్ ఇంకా రాలేదు సార్. స్టేషన్ ముఖ్యం. నువ్వు ఈ చిలకని చూసుకో, నేను ఆ చిలకని చూసొస్తా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? ఏం లేదు, ఇక్కడ బోల్డ్ అన్ని చిలకలు ఉంటాను, ఒకసారి చూసిపోదామని వచ్చా. వావ్, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ సేవా? ఏ, ఇప్పుడు మీకు అది అవసరమా? ఏం కావాలి, ఎవరు మీరు? నేను ఏరియా ఇన్స్పెక్టర్ కర్ణ. ఓ సరే, దీనంతటికి ఎంత ఖర్చు అవుతుంది? ఉదయం ఒక 20 kilos, ఈవినింగ్ ఒక 20 kilos, సో అప్రాక్సిమేట్లీ 600 to 700 rupees. వామ్మో, 600 అంటే 30 రోజులకి, ఒక నెలకి మాత్రం 18,000. బా, ఈ చిలకల కోసం. ఇందులో ఏంటండి సంతోషం? ఆ 18,000ని మీరు మీ బ్యాంక్లో ఉంచుకుంటే వచ్చే సంతోషం కంటే కొంచెం ఎక్కువ సంతోషమే నాకు దొరుకుతుంది. మీరేం బాధపడక్కర్లేదు. ఫోటో తీసుకోనా? ఫోటో. అవును, ఇదేంటి ఇంత పెద్ద చిలక? అది చిలక కాదు, మకావ్. మకావ్? వీడి పేరు మకావ్ అని వీడికి తెలుసా? ఎలా తెలుస్తుంది? వాడు కాదు అది. ఓ, అదే కదా వచ్చిన గొడవ. చిలకకి దాని పేరు చిలక అని తెలియదు, కుక్కకి దాని పేరు కుక్క అని తెలియదు. మనమే అన్నిటికీ ఏదో ఒక పేరు పెడుతూ ఉంటాం కదా. అవును, మీ పేరేంటి? సింధు. సింధు, నైస్ నేమ్. నేను కర్ణ. చెప్పారుగా. ఓకే సింధు, మనం ఇకపై తరచూ కలుస్తూ ఉందాం. నేను ఈ ఫోటోస్ అని వాట్సాప్లో పంపిస్తాను. నీ ఫోన్ నెంబర్ ఏంటి? పర్వాలేదు, థ్యాంక్స్. నా దగ్గర చాలా ఉన్నాయి. ఏ సమస్య వచ్చినా పోలీస్ హెల్ప్ కావాల్సి వస్తుంది. సమస్యలకి దూరంగా ఉంటాను. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సీ యూ, బాయ్. ఈ చిలకన్ లైన్లో పెట్టేయాల్సిందే.
కాదర్, నాకు ఆ చిలక బాగా నచ్చిందయ్యా. ఏం స్కిన్ను, ఏం కలరు, పా! ఇదిగో డీటెయిల్స్ కలెక్ట్ చేయవయ్యా. సార్, తను చాలా మంచి అమ్మాయి సార్, మీలాంటి వాళ్ళకి సెట్ అవ్వదు. ఏ పెట్ కేర్ రన్ చేస్తుంది సార్, యానిమల్ లవర్. యానిమల్ లవరా? అప్పుడైతే కరెక్ట్ గా ఉంటుంది కాదర్. నాకంటే పెద్ద యానిమల్ ఎవడుంటాడు చెప్పు. సెట్ చేసి పెట్టవయ్యా. సార్, నేను ఆ టైప్ పోండి కాను సార్. నేను ఆ టైప్ పోండే కాదర్, నీ చుండి చండాల పోండి. ఏంటయ్యా నువ్వు సెల్యూట్ చేయనంటావు, అమ్మాయిని సెట్ చేసి పెట్టనంటావు? సరే, మన స్టేషన్లో దొంగతనాల కేసులు ఎక్కువ ఉన్న వాడిని పట్టుకురమ్మని చెప్పు. అప్పుడు ఈ చిలక నా కోసం ఎగురుకుంటూ వస్తుంది. సార్, రెండు రోజులుగా మా అమ్మాయి కనపడడం లేదు సార్. రెండు రోజులుగానా? ఏ ఏరియా? ఎంవిపి కాలనీ, థర్డ్ అవెన్యూ. కాదు సార్, ఆంటీ మెస్ లో రెండు మటన్ బిర్యానీ చెప్పు, అలాగే లివర్ కర్రీ కూడా. మా అమ్మాయి కనపడడం లేదు సార్. వయసు ఎంత? 19. డిగ్రీ చదువుతోంది. ఫోటో ఉందా? ఫ్రెండ్స్ అన్ని వివరాలు రాసిచ్చి వెళ్ళండి. రాసి తీసుకో. ఎవరైనా పోలీసే కదా. నమస్తే సార్. ఏరియాలో బెస్ట్ దొంగలు సార్. దానికి కారణం ఈయనే సార్. మేము ఎన్నో చోట్ల దొంగతనానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని పట్టుకోకుండా సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయేవారు. ఒకసారి ఈయనింటిగా దొంగతనానికి వెళ్ళాం, అయినా సరే పట్టుకోలేదు. అయితే పోలీసు అంటున్నారు. ఎందుకు కొడతారు సార్? సార్, అవ్వ ఒంట్లో బాలేదని, మందులు కొనడానికి కూడా డబ్బులు లేవని చిన్నప్పుడే దొంగతనం చేయడం మొదలు పెట్టాను. అది అలాగే కంటిన్యూ అయ్యి ఇప్పుడు అదే జాబ్ అయిపోయింది సార్. అవ్వకి ఇప్పుడు పూర్తిగా నయం అయ్యి టిక్టాక్ లో వీడియో కూడా పెడతాను. సెంటిమెంట్ అవ్వ సెంటిమెంట్ అంట సార్. ఇకపై దొంగతనం చేయి సార్. ఇక మీదేరా దొంగలించాలి, పెద్దగా స్కెచ్ చేయండి, థింక్ బిగ్. రే తాత, మనల్ని ఆయన టీంలో జాయిన్ అయిపోమంటున్నారా? అవును, ఎవరి పీసు సార్? రాఘవల్ తాతయ్య, హీస్ మై బాస్. రే, ఈ గెటప్ ఏంట్రా? డ్రెస్సు బాగోలేదు, జుట్టు కత్తిరించుకోలేదు, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. అవును, మీరిద్దరు భోంచేశారా? నా లైఫ్ లో మొట్టమొదటిసారిగా భోంచేశావా అని అడిగిన మొదటి పోలీస్ మీరే సార్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏడవకండ్రా, ఏడవకండి. నేను ఇదంతా అనుభవించిన వాడినేరా, అయినా మీకు సరైన గైడెన్స్ లేదురా? లేదు సార్. ఇదిగో ఇంకో రెండు బిర్యానీలు కలిపి చెప్పు. ఓకేనారా? అంటే ఇంకో రెండు కలిపి చెప్పండి సార్. ఇంకో రెండు కలిపి చెప్పు. డెలివరీ గెస్ట్ హౌస్ లో చెప్పండి సార్. రండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. రండి. ఏం ఫుడ్, ఏం ఫుడ్, ఏమి రుచి, ఏమి రుచి! మీరు పోలీస్ కాదు సార్, దేవుడు సార్. ఇది చాలు సార్, మాకు ఇది చాలు. ఈ రోజు మాత్రమే కాదురా, ఇక మీదట మీరు ఇక్కడే భోంచేయండి, ఇక్కడే ఉండండి, హాయిగా దొంగతనాలు చేసుకోండి. కానీ వచ్చే దాంట్లో 60-40. సూపర్ సార్. కానీ సార్, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? నేను ఈ స్విమ్మింగ్ పూల్ లో రోజు స్నానం చేయొచ్చా? నేను? నువ్వు ఆ సముద్రంలో దూకి చావరా, దరిద్రం వదులుద్ది. మీరు ఇక్కడ స్నానం చేయొచ్చు, అక్కడ స్నానం చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, కానీ దొంగతనం చేయాలి. దేవుడు, మీరు అదరగొట్టేశారు. రాజకీయాల్లోకి రావడానికి అన్ని అర్హతలు మీకున్నాయి. గుడ్ 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 గుడ్. ఆ గుడ్డుతో మీరు పార్టీ పెట్టి గెలవగానే నన్ను విద్యాశాఖ మంత్రిని, విడిపోయేలాగా ఆర్థిక మంత్రిని చేశారనుకోండి, ఇద్దరం ఆఫీసుల్లోనే ఉంటాం, పొరపాటును కూడా బయటికి రాం. విద్యాశాఖ మంత్రి నువ్వు? ఏం చదువుకున్నావు? 2వ తరగతి. ఏం సరిపోదా? అప్పుడు నీకు అర్హత ఉంది. అదే కదా. పెట్ కేర్ సింధు ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా మీకు? సింధు ఇల్ల? అది ఇల్లు కాదు సార్, జూ. ఆ ఇంట్లోనే కాస్ట్లీ వస్తువు ఏంటి? ఆ పిల్లే సార్. అది కాదు సార్, పాప చూడడానికి పాలకోవలా ఉంది కదా, సేటి ఇల్లు అయి ఉంటుందని గోడ దూకు లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇంటి నిండా కుక్కలే సార్. అది మాత్రమే కాదు సార్, వాటిలో మాలాంటి వీధి కుక్కలు, తల్ల బాగా బలిసినవి, మీలాంటి డేంజరస్ వి, అన్నిటిని ఒకే చోట స్నానం చేయించి ఊయల్లో వేసి ఊపేస్తున్నారు సార్. చూడగానే కడుపు కాలిపోయింది సార్. అయితే మీరు దొంగిలించాల్సింది వాటినేరా? ఊరుకోండి సార్, మీరొకరు అయినా అక్కడి నుంచి తప్పించుకొచ్చేసరికి మా ఇద్దరికి తీరిపోయింది. రే చెప్పరా? అవును సార్, తీరిపోయింది. దొంగిలించమంటుంటే వినంటారేంట్రా? వింటాం సార్. ఐ రెడీ? గుడ్ గుడ్. చిలక వచ్చేసింది.
ఏంటి సింధు, మక్కావ్ ఎలా ఉంది? నిన్న రాత్రి మా బేబీస్ ఎవరో దొంగిలించుకు వెళ్ళిపోయారు దుర్మార్గులు. బేబీసా? చంటోళ్ళ సార్. చంటోళ్ళ? మా డాగ్స్, 32 డాగ్స్ మిస్సింగ్ సార్. ఓ, కనపడడం లేదా? అవును, ఈవిడెవరు? మీ అక్కయ్యా? అమ్మా, ఐ లైక్ దిస్ బాయ్. నిజం దాచకుండా చెప్పండి, లాస్ట్ గా ఎప్పుడు చూశారు? మీరేమైనా తిట్టారా? అదేం కాదు సార్, ఎవరో పర్పస్ గానే చేశారు. అవును సింధు, పర్పస్ గానే చేసుంటారు. ఊరికి ఎందుకు రిస్క్ తీసుకోవాలి? దానికి పెద్ద మార్కెట్ ఉంది, నీకు తెలీదా? మార్కెటా? ఊరు చివరిన ఒక పెద్ద గొడవనుంది, అక్కడికి బాగా బలిసిన కుక్కల్ని దొంగిలించుకుని ఎత్తుకుపోయి చంపేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి చుట్టూ ఉన్న కోట్లన్నిటికి సప్లై చేస్తున్నారు. డాగ్స్? నా కొనేవాడికి తినేవాడికి అవి డాగ్స్ అని ఎలా తెలుస్తుంది సింధు? పాపం, ఎక్కడ ఏ పొయ్యిలో వేగుతున్నాయో. అలా మాట్లాడకండి సార్, నా బేబీ ఫ్రెండ్ తట్టుకోలేదు సార్, ఏసీలోనే పెట్టి పెంచాను. ఇన్నాళ్ళు మీకు ఈ విషయం తెలిసినా ఎందుకు సార్ యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడే కదా సింధు కంప్లైంట్ ఇచ్చావు, ఈ రోజే ఇప్పుడే వాళ్ళని పట్టుకుంటాను. ఏ శేఖర్ సార్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫోన్ నంబర్లు తీసుకో. ఓకే సార్, వెళ్ళండి. థాంక్యూ ఆఫీసర్స్, లోడ్ ది గన్స్, ఆపరేషన్ కి రెడీ అవ్వండి. కాదర్, అర్జెంట్ గా హెలికాప్టర్ రెడీ చేయి, ఎన్కౌంటర్ చేయాల్సిందే. సార్, దీనికి హెలికాప్టర్లు ఎన్కౌంటర్లు టూ మచ్ సార్. ఆ అమ్మాయి వెళ్ళిపోయి 10 నిమిషాలు అవుతుంది సార్. ఓ, వెళ్ళిపోయారా? ఓయ్ మిసాల సార్, ఒక టీ చికెన్ పకోడా చెప్పోయా? ఓకే సార్. హై పిచ్ లో మాట్లాడి మాట్లాడి బుర్ర ఏడెక్కేసిందయ్యా. ఇదిగోండి సార్. ఇదిగో మిసాలు సార్, స్టేషన్ లో ఒక అద్దం తగిలించు. అలాగే సార్. హలో తమ్ముడు గారు, ఎక్కడున్నారు? నేను ఎన్కౌంటర్ కెళ్తున్నా. ఎన్కౌంటరా? ఏంటి మ్యాటర్? గర్ల్ ఫ్రెండ్ మ్యాటర్. అంతలోనే గర్ల్ ఫ్రెండా? ఎవరు బాబా? క్లియోపాట్రా? చెప్తాను కానీ ఎక్కడున్నావు? నేను డిప్ 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 డిప్రెషన్ లో ఉన్నాను బ్రో. ఏ, మన సర్కి ఎవరన్నా పట్టుకున్నారా? మిస్సింగ్ యూ బ్రో. నీకు అర్థం కావట్లా, మన ఫ్రెండ్షిప్ నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాను. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావు, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణాలే ఇస్తాను. ఇన్నేళ్లుగా నా ప్రాణాలు ఎవరికి ఇవ్వాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను. పుట్టి 33 ఏళ్ళైంది నిన్ను కలవడానికి. నా ఎన్కౌంటర్ పూర్తయ్యాక నేను నా ప్రాణాలు ఇస్తాను. ఇప్పుడు ఫోన్ పెట్టేస్తాను. వీడు మనం అనుకున్న దానికన్నా మెటల్ గాడ్ లా ఉన్నాడురా. అవునన్నా. ఇంకోసారి ఊపు. అవునన్నా. ఇలా ఊపడానికి 5 అట్మాస్ఫియర్ నిల్చోండిరా. మన బేబీస్ కి నాన్ వెజ్ అలవాటు కూడా లేదు. ఏం సింధు, ముక్క మాంసం కూడా అమ్ముతారా? వాళ్ళు నాశనం అయిపోను. తలుపు తెరిచి దూరంగా నించో, లేదంటే లబక్కలు లాగేస్తాయి. ఆ తలుపు తెరవరా? అదిగో మీ అమ్మ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ పొయ్యిలోకి వెళ్ళిపోయి ఉంటాయి. అయ్యో, జస్ట్ ఎస్కేప్. థ్యాంక్ యూ. ఎవరది? ఇన్స్పెక్టర్ సార్, ఈయనే మన బేబీస్ ని కనిపెట్టారు. ఓ, కంప్లైంట్ ఇచ్చి 4 గంటల్లోనే కనిపెట్టేశారా మొత్తం అన్ని కుక్కల్ని? పోలీసులు ఎంత త్వరగా కనిపెట్టడాన్ని ఈ వయసులో ఇప్పుడే వింటున్నాను. బామ్మక్క, పోలీసులు త్వరగా పట్టుకుంటే ఎలా పట్టుకున్నారు అంటారు, లేటుగా వస్తే పోలీసులు ఎప్పుడు చివరిలోనే వస్తారు అంటారు. పోలీసులు ఇంకేం చేయమంటారు చెప్పండి? డాగ్స్ అంటే నిజంగా మీకు అంత ఇష్టమా? యోనో ఇష్టమా? నా కుక్కలతోనే గా నేను పెరిగింది. డాగ్ ఇస్ గ్రేట్. కుక్కే ఈ లోకంలో అన్కండిషనల్ గా లవ్ చేయగలిగే ఏకైక జీవి. అవి మిగతా కుక్కల కంటే మనలాంటి మనుషుల్నే ఎక్కువగా ఇష్టపడతాయి. అంతెందుకు, నన్ను అడిగితే ఈ లోకంలో బెస్ట్ జీవి మనిషి కాదు, కుక్కే. సో ఇకపై ఏ సమస్య వచ్చినా నా కాల్ చేసిందు. బాయ్. కంప్లైంట్ ఇచ్చి 2 రోజులు అవుతోంది, నా కూతుర్ని మీరు ఇంకా కనిపెట్టలేదు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా సార్? కౌశిక్ ఎవరు? మా అమ్మాయి ఫ్రెండ్. కలిసి చదువుకుంటున్నారు. వాడు ఎక్కడుంటాడు? ఇక్కడ సాయినగర్ లో. సాయినగర్ లో వినాయకుడి గుడి వెనకాల 4th క్రాస్ స్ట్రీట్ లో వాడి హాస్టల్ ఉంది. మీ అమ్మాయి కనపడకుండా పోయిన అదే రోజు నుంచి వాడు కనపడలేదు. మ్యాటర్ ఏంటో అర్థమైందా మీకు? మీ అమ్మాయి వాడు లేచిపోయారు. నా భవానీ అలాంటి అమ్మాయి కాదు సార్.
మాకి ఇలాంటివి రోజు 10 కంప్లైంట్లు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే అమ్మా నాన్నలందరూ ఇదే చెప్తున్నారు. మీ అమ్మాయి దగ్గర ఉన్న నగలు డబ్బు ఖర్చు అయ్యాక వాడి మోజు తీరాక వాళ్లే వస్తారు ఊరికే. మాకు ఆర్డర్లు వేయకండి ఎలా పనిచేయాలని. మీ అమ్మాయి జెండా ఎత్తేసిందని బయట అందరికీ చెప్తూ ఉండకండి. ఏమైనా తెలిస్తే మేమే కబురు పంపిస్తాం. పోండి. పొద్దునే వచ్చి ప్రాణం తీస్తున్నా. తల పగిలిపో సార్. కూర్చోవయ్యా. కాదర్ సార్ మూడో టైంది బండితి రిలాక్స్ అవుదాం. ఎస్ సార్. కాదర్ ఏం జరుగుతోంది కాదర్ అక్కడ? అది అంత దగ్గరగా కాదర్ ఏం జరుగుతోంది? ఎవడు వాడు నా మ్యూజిక్ ని టచ్ చేసి మాట్లాడుతున్నాడు వాణ్ణి? సార్ ఏంటి సార్ ఇది? ఏంటి సార్ తుపాకీ తీస్తున్నారు? అది నడు రోడ్ లో. కాదర్ తను నా మ్యూజిక్ కాదర్ నా మ్యూజిక్. ఇంకెవరికి ఛాన్సే లేదు. తను నాకు మాత్రమే సొంతం. ఏంటి సార్ కొత్తగా ఉంది? నేనింతే కాదర్ నేనింతే వాణ్ణి. అయ్యో సార్ సార్ వద్దు సార్. ఏదో ఫంక్షన్ లా ఉంది. ఆ పిల్లాడు ఆ సెటప్ అంతా చూస్తుంటే ఆ పిల్లకి ఎంగేజ్మెంట్ అనుకుంటా. ఎంగేజ్మెంట్ ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు సార్? అమ్మాయి చాలా మంచి అమ్మాయి, అబ్బాయి కూడా చూడడానికి బాగానే ఉన్నాడు. మ్యాచింగ్ కరెక్ట్ గా ఉంది కదా? మ్యాచింగ్ మ్యాచింగ్ కరెక్ట్ గా ఉందా? మ్యాటర్ సినిమాలో యాక్ట్ చేసేవాడిలా ఉన్నాడు కాదర్. పదా నేను మ్యాచ్ చేస్తాను. పదా సార్ తొందరపడకండి సార్. ఎవడు వీడు? సింధు ఎవడు వీడు? నీకెందుకు వీడు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు? నీకు వీడు కరెక్ట్ కాదు. ఆంటీ ఎవడు వీడు? ఇంత దగ్గరగా నుంచొని ముద్దులాడుతున్నాడు ఎవడు వీడు? బామ్మక్క ఎవడు వీడు? వీడికి వీడికి సింధునిచ్చి వీళ్ళిద్దరికి అస్సలు మ్యాచ్ అవ్వదు. కాదర్ ఎవడు వీడు? వీళ్ళిద్దరికి సెట్ అవ్వదు కదా? సెట్ అవ్వదు కదా? నేను అదే అంటున్నాను. ఎవరు నువ్వు? మీ ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు. ఎవరు నువ్వు? ఎవర్రా నువ్వు? కజిన్ కజిన్ తమ్ముడు 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 బామక తమ్ముడు బాబు తమ్ముడు తమ్ముడు కాదర్ తమ్ముడు కాదర్ నేను అప్పుడే చెప్పాను కదా తమ్ముడు. నేను చెప్పాను కదా తమ్ముడు తమ్ముడు. ఎంత బాగా నవ్వుతున్నాడు తమ్ముడు. ఇంకోసారి ముట్టుకుంటే నరికేస్తా. తమ్ముడు 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 తమ్ముడే కదా తమ్ముడు. సార్ ఫోను మీ ఫోన్ రింగ్ అవుతుంది సార్. హలో తమ్ముడు బిజీయా? సాంగ్ మూడ్ లో ఉన్నా. మ్యాట్ రెండు చెప్పు. తోట వెంకటరమణ వాడి పేరు. వాడి దగ్గర ఓ ఫామ్ హౌస్ ఉంది. అక్కడ నైట్ క్లబ్ పెడితే తాగుబోతులు క్యూ కడతారు, కలెక్షన్లు కురుస్తాయి. అమ్మమ్మనడిగా కుదరదన్నాడు, బెదిరించడిగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. నీ అన్నయ్యకి ఆ తోట కావాలి. కాదర్ సార్ బండితి సూపర్గా ఉంది. సిటీ లోపల ఇలాంటి ప్రాపర్టీయా? అవును. ఎప్పుడు కొన్నారు? అదొక 24 ఏళ్ళు ఉంటుంది సార్. ఎంత కొన్నారేంటి? అప్పట్లో 2.5 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఎంత రేట్ ఉంటుంది? ఇప్పుడు ఇది 6 కోట్లకు పోతుంది సార్. రేట్లు బాగా పెరిగిపోయాయి కదా. అవును. వాళ్ళందరూ ఎవరు? మీ చుట్టాలా? కా సార్ ఇక్కడికి భోజనం చేయడానికి వస్తారు. ఫ్రీ భోజనమా? అదే ఫ్రీ అని చెప్పలేము. అందరూ కడుపు నిండా తినాలి. పెద్దవాళ్ళు పిల్లలు ఏమి ఇవ్వలేరు. మిగతా వాళ్ళు వాళ్ళకి తోచింది 5-10 ఇస్తారు. సోషల్ సర్వీస్. అవును. ఈ చోటుని ఎందుకు నాగరాజుకి అమ్మనన్నారు? 50 లక్షలకి స్థలాన్ని ఇమ్మని బెదిరిస్తున్నారు సార్. అంతేకాదు ఈ స్థలాన్ని అమ్మే ఉద్దేశం కూడా నాకు లేదు సార్. నా మనవరాలు కోసం ఉంచాను. మీ మనవరాలకి మీ అబ్బాయి ఇస్తాడు. మీరెందుకు పాపం కష్టపడుతున్నారు? నా కొడుకు కోడలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు సార్. ఇప్పుడు నా మనవరాలకి నేను మాత్రమే ఉన్నాను. అయితే మరెందుకు నాగరాజు ఈ స్థలం తాలూకు డాక్యుమెంట్లు పత్రాలు వాడి దగ్గర ఉన్నాయంటున్నాడు? సార్ ఈ స్థలం తాలూకు ఒరిజినల్ డాక్యుమెంట్లు పట్టా నా పేరు మీదే ఉన్నాయి సార్. అలాగే పెద్దనా?
కోర్టుకు వెళితే మీది ఒరిజినలా లేక వాడిది ఒరిజినలా అని కనిపెట్టి తీర్పు చెప్పడానికి 27 పడుతుంది. ఆలోగా మీరు వెళ్ళిపోతారు. మీరు అనుభవించకుండా మీ మనవరాలకి ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకు పెద్ద గొడవ? ఉన్నది ఒక్కతే మనవరాలు. స్కూలు, కాలేజు, తన పెళ్లికి 50 లక్షలు చాలు. కావాలంటే ఇంకో 20 లక్షలు ఎక్కువ ఇప్పిస్తాను. ఇచ్చే ఉద్దేశం లేని స్థలాన్ని ఇవ్వు ఇవ్వు అని బెదిరించడం తప్పుగా సార్. ఏమంటున్నారు సార్? 6 కోట్ల ప్రాపర్టీ ముఖ్యమా లేక మీ మనవరాలి ప్రాణం ముఖ్యమా? స్కూల్ నుంచి 4 గంటలకు రావాల్సిన మీ మనవరాలు 4:40 అయింది ఇంకా రాలేదన్న ఆలోచన లేదు? ఈ ప్రాపర్టీ మీకు ముఖ్యమైపోయింది కదా. దుర్మార్గులు సార్ వాళ్ళు. చిన్న పిల్లని కూడా చూడకుండా చంపేస్తారు. పాప ఇంటికి వచ్చేసిందా? స్కూల్లో అడిగితే వెళ్ళి 1 గంట అవుతుందన్నారు. నేను మన కార్లో స్కూల్ బయట 1 అవర్గా వెయిట్ చేస్తున్నాను. పాప ఎక్కడా కనపడలేదు సార్. సార్, నేను అప్పుడే చెప్పాను కదా, ఒకవేళ నీ మనవరాలు చనిపోతే తన్ని మీరే చంపినట్టు. మీ మనవరాల్ని ఇప్పుడు మీరు మాత్రమే కాపాడగలరు. కాపాడుకుంటారా లేక చంపుకుంటారా? మనవరాలి బలి తీసుకునే ప్రాపర్టీ ఎందుకు మనకి? మనవరాలే ముఖ్యం, ప్రాపర్టీ ముఖ్యం కాదు. సిగ్గుచేటు సార్, మనవరాలి కిడ్నాప్ చేసి పాపం ఆ పెద్ద ఆయన ఆస్తిని అపహరించారు కదా సార్. ఎందుకు సార్ ఇంత దుర్మార్గం? కాపాడాను కాదర్, వాళ్ళిద్దరిని కాపాడాను. నేను వద్దు కుదరదంటే వదిలేసేవాళ్ళ. వాళ్ళిద్దరిని చంపేసేవాళ్ళు. అంతేకాదు 20 లక్షల రూపాయలు ఎక్కువగా ఇప్పించాను. ఓహో, మీరు చేసే అన్యాయాన్ని ఇలా న్యాయపరుస్తున్నారా సార్? ఇది కరెక్ట్ కాదు సార్. పెద్ద తప్పు చేస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఒక క్రిమినల్ కి కొమ్ము కాస్తున్నారా సార్? వాడెవడు సార్? సారాయితో మొదలుపెట్టి రియల్ ఎస్టేట్, హెరాయిన్, కొకైన్ అని ఈ రోజు పెద్ద క్రిమినల్ గా ఎదిగిపోయాడు సార్. నేను వాడిని వాడి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చూస్తూనే ఉన్నావు కదా, వాడు క్రిమినల్ అని తెలిసినా చూస్తూనే ఉన్నావు కదా. నువ్వు వాడుండే ఇదే ఊళ్ళోనే 25 ఏళ్లగా ఉంటున్నావు. ఎందుకేం చేయలేకపోయావు? ఇదిగో 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 గన్ను, వెళ్ళి చంపు. వెళ్ళు, వెళ్ళి చంపు. ఒకవేళ చంపితే ఏమవుతుంది? నీకు ఊరి శిక్ష పడుతుంది. చచ్చిపో. నువ్వు చచ్చినా నువ్వు నమ్మే ఆ న్యాయం ధర్మం బతుకుతుంది కదా. నువ్వెందుకు ఆ పని చేయలా? ఆ పెద్ద అయినా మనవరాలు ఇంకా ఎంతో మంది సంతోషంగా ఉంటారు కదా. ఉంటే ఇటువైపుండు లేదా అటువైపుండు, నీలా మధ్యలో ఉండి ఏమి చేయలేని చేతగాని వాళ్ళ వల్ల దేశానికి ప్రయోజనం లేదు. అంతెందుకు? నీ ఇంటికి ఏ ప్రయోజనం లేదు కాదర్. నీతి, నిజాయితీ, ధర్మం అంటూ ఏదో ఒకటి వాగుతూ నాలాంటి వాళ్ళని అసలు బతకనివ్వరు. అవును, నేను అయోగ్యుణ్ణే. ఇలాగే ఉండిపోతాను. ఈ బ్యాగ్లో ఎన్ని కట్టలున్నాయో చూడు. వాటిని ఎలా సంపాదించాలో ఆలోచించు. ఛీ, నేను ఈ పాపిష్టి డబ్బును ముట్టుకోను సార్. పాపిష్టిదా? చూడు, బాగా చూడు. ఇది నీ డబ్బు, ఇది నా డబ్బు. ఇది న్యాయం, ఇది అన్యాయం. ఇందులో ఏది మంచి డబ్బు, ఏది చెడ్డ డబ్బు చెప్పు. చెప్పు కాదర్, చెప్పవయ్యా. నీ నోట్కున్న నిజాయితీ నా నోట్కి లేదు. డబ్బు, రెండు డబ్బే, అంతేనయ్యా. ఈ దేశంలో జరిగే అన్ని అన్యాయాలకి మొదటి సాక్షి ఎవరో చెప్పనా? ఇదిగో ఈయనే, ఈయనేనయ్యా. ఈ ఫోటోలో ఉన్నారే ఈ పెద్ద ఆయనే. ఈ బ్యాగ్ని తీసుకెళ్ళి భద్రంగా ఇంట్లో ఉంచు. డబ్బు లేదు. నేను ముట్టుకోను సార్. డబ్బు, డబ్బు, డబ్బు. ఎంతకాలం సార్? ఎప్పుడు తీరుతుంది సార్ మీ డబ్బు మోజు? తెలీదు కాదర్, తెలీదు.
ఓ 100 కోట్లు ఇవ్వు, అప్పుడు చెప్తాను. కొంతమందికి ఆడవాళ్ళంటే ఆశ, కొంతమందికి పదవంటే ఆశ, నాకు డబ్బంటే ఆశ, అంతే. ఇప్పుడు నా బ్యాంకు ఈ డబ్బు నీ దగ్గర డిపాజిట్ చేస్తానని అనుకో, తీసుకెళ్ళు, చెప్పింది చెయ్యి. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడికి సునామీ రాదా, వచ్చి మిమ్మల్ని లాక్కుపోదా, ఈ క్షణమే మీరు చచ్చిపోరా అనిపిస్తుంది సార్ నాకు. సునామీయా? రమ్మను రమ్మను అయ్యా నీ సునామీని. ఏ సునామీ వచ్చిందో రమ్మను రమ్మను అయ్యా సునామీని. సునామీ సునామీ ఇదిగో ఇక్కడే ఇక్కడే రాత్రంతా కూర్చుంటాను. రమ్మను అయ్యా సునామీని, రమ్మను, వచ్చిన ఎత్తుకుపోమ్మను. వస్తుంది సార్, వస్తుంది, వచ్చి లాక్కుపోతుంది. అది వస్తే నాకు మాత్రమే రాదు కాదర్, వచ్చిందనుకో నిన్ను, నన్ను, నాగరాజుని, ఆ పెద్దాన్ని, మనవరాల్ని, మంచోడిని, చెడ్డోడిని, అందరిని కట్టగట్టుకుని ఎత్తుకెళ్ళిపోతుంది. దానికి మంచోడు చెడ్డోడు అన్న కన్ఫ్యూషనే లేదు. సునామీ అంట సునామీ. ఇదిగో ఇక్కడేగా ఉన్నాను, రమ్మని సునామీని. రాలేదే, నా వల్లేదో రేపో మర్డరో అయినట్టు ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు. నీకేదైనా అవసరం వస్తే అందులోంచి తీసుకో, నేనేం తప్పుగా అనుకోను. నాన్నా, ఈరోజు డబ్బులు కట్టాలి నాన్నా. ఈరోజు ఫీజు కట్టకపోతే ఈ ఇయర్ ఎగ్జామ్స్ రాయనివ్వమని చెప్పారు. కాలేజ్ నుంచి డీటెయిన్ చేసేస్తారు నాన్న. నీకేదైనా అవసరం వస్తే అందులోంచి తీసుకో, నేనేం తప్పుగా అనుకోను. ఎంతమ్మా ఫీజు? 35,000 నాన్న. అంత డబ్బు మీ నాన్న ఏర్పాటు చేయలేకపోతున్నాడమ్మా. మనం ఎందుకమ్మా వాళ్ళు పంపించేదాకా ఉండాలి? కాలేజీకి వెళ్ళదు, నువ్వే మానే. వచ్చే ఏడాది డబ్బు ఏర్పాటు అయ్యాక చదువుకుందా. మిగతా పోలీసు కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయి, మేమే ఇలా ఏడుస్తున్నాం. కాలేజీ ఫీజు కూడా కట్టడం చేతగాని తండ్రి నీకు. మీలా మధ్యలో ఉండి ఏమి చేయలేని చేతగాని వాళ్ళ వల్ల దేశానికి ప్రయోజనం లేదు, అంతెందుకు నీ ఇంటికి ఏ ప్రయోజనం లేదు కాదర్. ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? నువ్వు భోంచేసావా? భోంచేశాను, బట్ నీకోసం మళ్ళీ భోంచేస్తాను. చాకలి, వెళ్దావా? వెళ్దాం పద. ఏంటి? నేను చెప్పాను కదా పోలీస్ వెహికల్ వద్దని. అయ్యో మర్చిపోయాను మర్చిపోయాను, సారీ 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 సారీ. బైక్ బైక్ బైక్. హలో, ఏం కావాలని అడగండి. ఎవడరా అదే? అయ్యో వీడా సార్. ఏంట్రా, హౌ ఆర్ యు సార్? అది నీ లవరా సార్? సోషల్ సర్వీస్ సార్. ఏదో లిఫ్ట్ అడిగితే ఇచ్చాను అంతే. నిన్ను లిఫ్ట్ ఏం చేయమంటారు? నాకు డౌట్ ఉంది. లిఫ్ట్ అడిగింది, ఎక్కింది, దిగింది, వెళ్ళిపోయింది. సరే, మంటని ఎక్కడ కొట్టేశారు? మీరు మరీ ఇంత ఇంటెలిజెంట్ గా ఉంటే ఎలా సార్? బండివు. ఏంటి సార్ ట్రిపుల్ సార్? మీరే రూల్స్ మీరు ఎలా తీసుకెళ్ళండి సార్. నా బండి, అది తీసుకుని తిరుగు. సాయంత్రం తీసుకొచ్చి వదిలే పక్కన బంక్ లో, పేరు చెప్పి పెట్రోల్ కొట్టించుకో, వెళ్ళు. సార్ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? చోడవరంలో రేపు మా అబ్బాయికి తద్దినం, జీప్ లో మా చుట్టాలు అందరినీ తీసుకెళ్ళి రేపు సాయంత్రం తీసుకొచ్చి వదిలేయమంటారా? అది పోలీస్ జీపా లేక షేర్ ఆటోనా? సారీ సార్, వెళ్ళండి. వైట్ సైడ్లో మీరు సూపర్ గా ఉన్నారండి. మనమే దొంగలం అంటే వీడు మనల్ని మించిన గజ దొంగలా ఉన్నాడే. ఇక వీడుండే ఏరియాలో ఉండకూడదు. ఏంటి స్పెషల్? ఇప్పుడు బైక్ తీసుకున్నావే, ఆయన పోలీస్ కాదా? పోలీసే కానీ మఫ్టీలో. అది వదిలే. ఏంటి స్పెషల్? సూపర్ గా ఉంది ఈ ప్లేస్. ఆ రోజు నా డాగ్స్ ని దొంగిలించింది నీ పనే కదా. అయ్యిండొచ్చు. బర్త్డే, వావ్, హ్యాపీ బర్త్డే. చెప్పు ఏం కావాలి? మొబైల్స్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, స్మగ్లింగ్ గుడ్స్ అయినా ఓకే, ఎనీథింగ్. సింపుల్గా ఏమొద్దు, కావాలంటే పెద్దగా కాస్ట్లీగా అడుగుతాను. బర్త్డే బేబీకి ఏమైనా ఇచ్చి తీరాలే. ఇప్పుడు ఇస్తాను చూడు నీకు ఒక ట్రీట్, కానీ నువ్వు వద్దనకూడదు.
ఏ ఫిష్ కావాలి? ఎందుకు? ఫ్రైయా గ్రేవీయా? ఐ హేట్ కిల్లింగ్ ఫిష్. సరే చికెన్? నో. మటన్? నో. అయితే ఏం తింటావు మరి? వేడి వేడి అన్నం, బంగాళదుంప కూర, ఓహో ముద్దపప్పు, ఇంకా నెయ్యి, వీటితో పాటు అప్పడాలు, పెరుగు, ఆవకాయ. అంతేనా? ఈ ఆకులు అలములు ఏమొద్దా? ఆ మర్చిపోయాను, అన్నం పాయసం నా ఫేవరెట్. సరే నన్ను తినమంటావా? నో. ఎలాగో ఇవన్నీ చచ్చిపోయేవి, సముద్రంలో పడేద్దాం అనుకుంటే సముద్రం పాడైపోతుంది. మనల్ని నమ్ముకొని వచ్చాయి, మనం తినకపోతే ఫీల్ అవుతాయి సింధు. బ్రదర్ సార్, ఫిష్ లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? క్యాలమరీ రోస్ట్, స్మోక్డ్ షార్ ఫిష్, బేక్డ్ పమ్. తెలుగులో చెప్పు. మట్ట గిడ్సల్ పులుసు, బంజరం ఫ్రై, బొమ్మిడాయిలు సొర. అన్ని నాలుగు నాలుగు పీసులు ఇవ్వు. సింధు ఒకసారి ట్రై చేయి. ఎవర్రా ఇది? సారీ బ్రో, తప్పు తప్పు జరిగిపోయింది బ్రో. ఏంటయ్యా తప్పు? ఎంత దమ్ముంటే నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకొస్తావు? నీ గర్ల్ ఫ్రెండా? సూపర్ గా ఉంది బ్రదర్. సారీ సారీ సిస్టర్. రేయ్ తప్పుగా ఎత్తుకొచ్చారు తమ్ముడు. రేయ్ అదెక్కడా? ఆ బైక్ లో ఈఎంఐ వచ్చిందనా? ఆ బైక్ మీద ఎవరున్నా ఎత్తుకొచ్చేస్తావా? నా లవర్ మీద చేస్తావా? సరే సరే సారీ సారీ వదలవయ్యా. సారీ బ్రో, అదే చెప్తున్నాను కదా, తెలియక తప్పు జరిగిపోయిందని. అవును, ఆ బైక్ మీద నువ్వెలా? నా గర్ల్ ఫ్రెండ్ అన్నా కూడా తన మీద చేయేస్తారా? సారీ సారీ సారీ. రేయ్ సారీ అడగరా. సారీ అంట ఏంట్రా? సారీ 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 తమ్ముడు, చెప్తున్నాను కదా, సారీ అమ్మా సారీ. నువ్వు సాయంత్రం మన గెస్ట్ హౌస్ కి వచ్చాయి, మనం అక్కడ మాట్లాడుకుందాం. రే అది ఇక్కడ ఎక్కడ ఉంటుందిరా, చూడండిరా, వెతకండిరా, వదలకండిరా, రండిరా రండిరా రండిరా. ఏంటిది చేతికి బ్లడ్? ఏం కాలేదు, చిన్న దెబ్బ. సరే పద హాస్పిటల్కి వెళ్దాం. ఏం కాలేదు చెప్తున్నానా, రా. ఏం కాచిందో రా, డాక్టర్ అక్కడ ఉంటారు. కన్నా నాకేం కాలేదు. అదిగో అదిగో రా, డాక్టర్ డాక్టర్ చేతికి దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది, చూడండి డాక్టర్ చూడండి. తల కూడా. ఏం కాలేదు, చిన్న దెబ్బ. ఏం కాలేదా బ్లడ్? డాక్టర్ ఏదో ఒకటి చేయండి ప్లీజ్, ఎక్స్రే స్కాన్ ఏదో ఒకటి చేయండి సార్. మీరు అక్కడ వెయిట్ చేయండి, నువ్వు రా. లోపలికి వెళ్ళి. ఏం కాచిందు, భయపడకు. ఏంటి సింధు, నీకేం కాలేదుగా? ఏం కాలేదుగా సింధు? ఇక్కడే రెస్ట్ తీసుకో, తర్వాత వెళ్ళొచ్చు సింధు. సింధు నీకేం కాలేదు కదా? ఒకవేళ అయ్యి ఉంటే జస్ట్ ఒక్క సెకండ్, మా అమ్మ బామ్మ నీకు నా ఇల్లు నా పెట్స్ అందరికి దూరం అయిపోయేదాన్ని. అంతే, అంత అయిపోయింది అనుకున్నాను. బుల్లెట్ శబ్దం ఇంకా నాకు వినిపిస్తూనే ఉంది. అది మర్చిపో, ఏం కాలేదు కదా. నాకేం కాలేదు, కానీ ఇంకో అమ్మాయి అనుకునేగా నన్ను చంపాలనుకున్నారు. వాళ్ళు వెతికే అమ్మాయి దొరికితే తన్ని చంపేస్తారు కదా. తనకి ఓ కుటుంబం ఉంటుంది, తను నాలాగే వాళ్ళమ్మతో వెళ్ళొస్తానని చెప్పే బయటకు వచ్చింటుంది. కాసేపట్లో చూస్తూ చూస్తూ అమ్మాయిని చంపేస్తారు. తెలిసేలా వదిలేయగలం, ప్రాణం అన్నది ఒకటే, రూపాలు మాత్రమే వేరు. నేనంటే నీకు ప్రాణమని నాకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నా, నాకు నువ్వంటే ప్రాణం. నాకు ఏదైనా జరుగుతుందని నువ్వు భయపడ్డావు కదా, అదే నిజమైతే ఆ అమ్మాయి ఎవరో ఏంటో కూడా నాకు తెలీదు.
తను చావకూడదు. నువ్వు నాకేం గిఫ్ట్ కావాలని అడిగావు కదా, ఆ అమ్మాయి, ఆ అమ్మాయి నువ్వు నాకు ఇవ్వబోయే బర్త్డే గిఫ్ట్. పంపించుకోవాలంటే ఇవ్వవా? అన్నయ్య కావాలంటున్నానుగా. వద్దు, వదిలే. కావాలి అంటున్నానుగా. వదిలేయమన్నాక వదిలే. వాడు చెప్తే మాట వెండు. నువ్వు వెళ్ళి అమ్మాయిని ఈడ్చుకో. నువ్వు తమ్ముడికి ఫోన్ చేసి వెంటనే వాడిని ఫిషింగ్ హార్బర్కి రమ్మని చెప్పు. కొత్త యాంగిల్ చెప్పాను కదా, ఈ అమ్మాయిని వదిలే అని. దానికోసం నువ్వు మనోళ్ళనే కొడతావా? తనని ఎవరు టచ్ చేసినా కొడతా. ఇదిగో ఇందులో 6 బుల్లెట్లు ఉన్నాయి. నిన్ను ఎవరు టచ్ చేసినా టప్పులు లేపే. ఒక్కడిని లేపేస్తే మిగతా వాళ్ళు పారిపోతారు. ఏంటి నువ్వు పోలీసు అడవని గుర్తుకొచ్చిందా? నా గెస్ట్ హౌస్ లో 4 కుక్కల్ని పెంచుతున్నా, వాటికి ఎముకలు విసిరేస్తున్నా, పోలీసు నీకు డబ్బు విసిరేస్తున్నా. అంతే తేడా, అర్థమైందా? అయ్యో, తప్పు చేశావు, తప్పు చేసేశావు. నువ్వు ఏ మాట అనకూడదు ఆ మాటనే అన్నావు. ఇప్పుడు నా బుర్రకెక్కేసింది, నా బుర్ర పాడైపోయింది. నేను నీకు ముందే చెప్పాను కదా, నా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. ఇప్పుడు నువ్వు దాన్ని ఆన్ చేసావు. ఆన్ అయిందా? రే, దాన్ని ఆఫ్ చేసి ఆ అమ్మాయిని తీసుకురండిరా. రండ్రా, దిల్లుంటే నా వైఫై దాటి రండ్రా, రండి.
నా కోసం ప్రాణం వేస్తాను. ఇదే నువ్వు నా ఫ్రెండ్షిప్పా? ఫ్రెండ్షిప్పా నీకు నాకు? ఏంటి ఫ్రెండ్షిప్? ఏంటి ఫ్రెండ్షిప్? నువ్వు క్రిమినల్ నేర్పోలే. ఇందుక ఇందుకే నిన్ను కాకినాడ నుంచి రప్పించుకున్నా. ఇందుకే ఇందుకే నేను నిన్ను అంతం చేయడానికే వచ్చాను. ఇన్స్పెక్టర్ కరుణా చెప్తున్నాను బాగా వినో. నీకు బ్యాక్ టైం స్టార్ట్ అయింది. ఈ సిటీలో ఇక నాగరాజ్ అనేవాడు ఉండడు. ఈ సిటీ మాత్రమే ఉంటుంది. నువ్వు చేసే ప్రతి పనిని అడ్డుకుంటాను. నీ బుర్రలో కూర్చొని నీకు తిక్క రేగేలా చేస్తాను. ఇకపై నువ్వు నిద్రపోవాలన్నా నన్ను అడిగే నిద్రపోవాలి. ఏయ్, నాతోనే నీ గొడవ? ఇది గొడవ కాదు, మనమిద్దరం కొట్టుకుంటేనే అది గొడవ. ఇకపై ఇక్కడ నేను మాత్రమే కొడతాను. తాండవం స్టార్ట్ అయింది. కర్ణ తాండవం స్టార్ట్ అయింది. నువ్వు మళ్ళీ చెయ్యి. కాల్ చేస్తే కట్ చేస్తాడు. 10 సార్లు చేసినప్పటికే. ఏమనుకుంటున్నాడు రా వాడు? వాడు ఏమనుకుంటున్నాడు? ఫ్రెండ్షిప్? నీకు నాకు ఏంటి ఫ్రెండ్షిప్? ఏంటి ఫ్రెండ్షిప్? నువ్వు క్రిమినల్ నేను పోలీస్. అయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, ఏం మాట్లాడానో తెలుసా కాదర్? అందరికీ ఈగో ఉంటుంది, నాకు మాత్రం ఎందుకు వైఫై నా చుట్టూ ఉంటుంది? నేను ఎందుకు అలా మాట్లాడాలి? ఎక్కడో ఉన్న నన్ను మినిస్టర్తో మాట్లాడి ఇక్కడికి రప్పిస్తే నేనేమన్నానో తెలుసా కాదర్? ఇందుకే ఇందుకే నేను నిన్ను అంతం చేయడానికే వచ్చాను. అంతటితో ఆపానా? లేదే. నీ బుర్రలో కూర్చొని నీకు తిక్క రేగేలా చేస్తాను. ఇకపై నువ్వు నిద్రపోవాలన్నా నన్ను అడిగే నిద్రపోవాలి. అంత పెద్ద గెస్ట్ హౌస్ ఇస్తే నాకు కూర్చోడానికి వేరే చోటే దొరకనట్టు వాడి బుర్రలోనే కూర్చుంటానంటే హర్ట్ అవడా మరి? ఇకపై ఇక్కడ నేను మాత్రమే కొడతాను. తాండవం స్టార్ట్ అయింది. కర్ణ తాండవం, కర్ణ తాండవం స్టార్ట్ అయింది. కర్ణ తాండవం ఏం మాట కాదర్? ఇది కర్ణ తాండవం. నేను ఈ మాటని ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలోనూ చూడలేదు. నా నోట్లోంచి ఎలా వచ్చిందో తెలియట్లేదే. కంట్రోల్ పోయింది, కంట్రోల్ పోయింది. కాదర్ వాడు చాలా మంచివాడు. వాడి స్థానంలో నేనున్నాననుకో చంపేసేవాడిని, చంపేసేవాడిని. కర్ణ తండవం అంట, కర్ణ తండవం, గుడ్డు తండవం. ఒక గ్రూప్ స్టేషన్ దగ్గర నుంచు, ఇంకో గ్రూప్ గెస్ట్ హౌస్ దగ్గర నుంచు వచ్చేట లేపండి వాడు. ఆగండ్రా, ఏదో మెసేజ్ పంపించాడు. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్. మెసేజ్ ఏంట్రా? ఈ మెసేజ్ అర్థమేంట్రా? ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అని పంపించాడు. అసలు ఏమంటున్నాడు వాడు? వాడు ఉద్దేశం ఏంటి? ఇంకో మెసేజ్ అన్నా. కర్ణ తాండవం అంటే ఛాలెంజ్ కాదు, ఈ కర్ణుడు నీకు తోడబుట్టిన తమ్ముడు లాంటి వాడు. ఐ లవ్ యు బొంగ్యం కాదు చిది నబ్బ. వాడు భయపడ్డాడన్నా? ఆ ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు మినిస్టరా. సార్ ఏంట్రా చిన్నపిల్లాన్ని బెదిరించావంట? వాడు ఫోన్ చేస్తే తీయటం లేదంట? మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వడం లేదంట? మెసేజా? వాడిని చంపేస్తాను నేను. ఏ సమస్యనే నేను ఉన్నాను కదా. వాడిని తీసుకుని 10 నిమిషాల్లో వస్తాను, రెడీగా ఉండు. తీసుకురండి తీసుకురండి. రేయ్ మినిస్టర్తో వస్తున్నాడు, రండి రండి. నీకేమైనా పిచ్చి పడిందా? ఏంటి కాల్తోంది సార్? ఎక్కడో కాల్తోంది. బుల్లెట్ నాకు తగులుంటే
నాకేమన్నా అయిందో నాకు ఓటేషన్ నుండి నూరికే వదిలేదు. ఏం మాట్లాడాడు మీకు తెలుసా? ఏంటి ఏం మాట్లాడాడు? ఇటువరా ఇటు జరిగింది ఏదో జరిగిపోయింది. పాపం చిన్నపిల్లాడు ఫీల్ అవుతున్నాడు. కాంప్రమైజ్ చేయడానికే కదా నేను వచ్చింది. చిన్నపిల్లడా? అవునరా. ఎవడు వీడా? ఇలా అంటే దీనికి ఏం సార్ అర్థం? ఇప్పుడు నేనేం చేయాలంట? సార్ కౌగిలించుకోమనండి, లేదా నేను మాట్లాడను. వెళ్ళి కౌగిలించుకోరా, పిలుస్తున్నాడు కదా వెళ్ళు. రా, నేను చెప్తున్నాను కదా వెళ్ళు. వాసన చూడకు, నాకు నచ్చదు. రే ఏంటి సార్ కౌగిలించుకుంటే కొరుకుతున్నాడు సార్? ఇడు చిన్నపిల్లాడు కదా, పను తగులు ఉంటది. ఇప్పుడు సాల్వ్ అయిపోయింది కదా, పదండి రా మందేద్దాం, ఒళ్ళు పీకేస్తున్నాయి. ఆ అమ్మాయి ఎక్కడ? ఏయ్ నిన్నే అడిగేది, ఆ అమ్మాయి ఎక్కడ? ఊరు గాని ఊరొచ్చానే, ఎవరి కోసం? నీకోసమేగా నాతోనే గొడవ పడతావా? తప్పు కదా. కాస్త మీరు ఊరుకోండి సార్, వాడు మాట మారుస్తున్నాడు. చెప్పు ఆ అమ్మాయి ఎక్కడ? ఇంతవరకు నేను ఎవరిని అన్నయ్య అని పిలవలేదు, నిన్నే అలా పిలిచాను. ఈ తమ్ముడితోనే వారా? స్టార్ట్ చేసింది ఎవరా, నువ్వా నేనా? నువ్వే స్టార్ట్ చేసుంటావు, లేదంటే చంటాడాలు ఎందుకు మాట్లాడతాడు? ఎవరు వాడా? వాడు చంటాడా? వాడే అన్నాడు ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇస్తాను అని. ఇవ్వలేదా నేను? ఇవ్వలేదా? పైకేగా నేను కాల్చాను, నీ గుండెలకు గురి పెట్టానా? దానికి ఏంటి అర్థం చెప్పమ్మనండి సార్? ఏంటి అర్థం? చెప్పరా ఏమిటి అర్థం? సార్ మీ బట్టతలకి వాడి మాటలు అర్థం కావు. కన్ఫ్యూజ్ చేయకుండా నోరు మూసుకుని కూర్చోండి. ఎక్కడ్రా అమ్మా ఎక్కడా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంటలా గుర్రుమని చూస్తున్నావు? మీరు ఐదుగురు అన్నదమ్ములా? నేను కాదా? ఎలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు చూసారా? సరే ఏం తాగుతావు? నేనే అడిగాను, వాడే అడుగుతున్నాడు. నిన్నేరా అడిగేది, ఏం తాగుతావు? ఏ అనకూడదా? అన్నయ్య తమ్ముడు రా అనకూడదా? అసలు నేను నీ తమ్ముడే కాదా? ఓ అన్నయ్య సారనే పిలవాలా? ఎందుకు సార్ ఇలా అయిపోయాడు? ఎందుకు సార్ ఇంత ఈగో? ఎందుకు సార్ ఇంత కోపం? అవునరా ఈ మధ్య నీకు ఈగో చాలా ఎక్కువైపోయింది. నీకే, నువ్వు ముందు కూర్చో, తాగుదాం. తాగడం ముఖ్యం కాదు సార్, ముందు అమ్మాయి ఎక్కడో అడగండి. ఆ అమ్మాయి సంగతి తర్వాత చూద్దాం, ముందు మనం మందేద్దాం. కూర్చో, కూర్చోరా, కూర్చో, కూర్చోమంటుంటే పోయిండ్రా. తాగండి తాగండి. సంధ్య ఎక్కడ? సంధ్య ఎవరు? నువ్వు పంచ్ డైలాగులు మాట్లాడి కాపాడి తీసుకెళ్లేవే ఆ అమ్మాయి. ఓ తన పేరు సంధ్య. పేరు కూడా తెలీదా నీకు? నాకదంతా తెలీదు, నా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా అడిగింది, ఇచ్చేసాను. రేయ్ ఎవరా నీ గర్ల్ ఫ్రెండ్? రేపు నా శవాన్ని అడిగితే ఇచ్చేస్తావా? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఎలా కనిపిస్తున్నాను? నిన్ను చూడ్డానికి వచ్చినందువల్ల తన్ను మీట్ అయ్యానా, లేక తన కోసం ఈ ఊరికి వచ్చానా? నువ్వు తను ఒకటా? ఆ సంధ్యకి ఏమైతే మనకేంటి? నాకు నువ్వే ముఖ్యం. నేనే ముఖ్యం అంటే సంధ్యని అప్పగించు. ఏంటి సార్ ఈయన కాంప్రమైజ్ అయిన తర్వాత కూడా అమ్మాయిని అడుగుతున్నాడు? ఇదే మీరు కాంప్రమైజ్ చేసే లక్షణమా? అయ్యా సార్ మీకు పెద్ద దండం సార్, చాలు. నేను బాగా హర్ట్ అయ్యాను, అందువల్ల నెక్స్ట్ 24 అవర్స్ నాతో మాట్లాడొద్దు. నా లైఫ్ నేనే చూసుకుంటా. బాబు బాబు కన్నా, ఇదిగో మినిస్టర్ తాగింది చాలా ఆపు. కానీ ఈ మీటింగ్ వల్ల నాకేంటయ్యా లాభం? ఏంటి లాభమా? అనదమ్ములిద్దరూ తగులాడుకుని విడిపోయారు, నేను మిమ్మల్ని కలిపాను. నువ్వు హర్ట్ చేయడంతో చంటాడు కోపగించుకుని వెళ్ళిపోయాడు. హర్ట్ చేశానా? మరి ఆ అమ్మాయి ఏ అమ్మాయిని అడుగుతున్నావు? ఏంటి మ్యాటర్ అని కూడా తెలియకుండా భుజం మీద కండువా వేసుకుని వచ్చేసావా కాంప్రమైజ్ చేయడానికి? తప్పు తప్పు, నేను మినిస్టర్ ఊరుకో. రండి సార్ రామ్మా. తనే నువ్వు అడిగిన గిఫ్ట్ సంధ్య. థ్యాంక్ యూ, మీ వల్లే నేను ప్రాణాలతో ఉన్నా. ఇట్స్ ఓకే. అసలు ఏం జరిగింది? వాళ్ళెందుకు నేను చంపాలనుకుంటున్నారు? ప్లీజ్ ఇప్పుడు దాని గురించి ఏం అడగొద్దు, నేను చెప్పే స్థితిలో లేను. ఇట్స్ ఓకే, నీకేం కాదు, డోంట్ వరీ, హీల్ టేక్ కేర్. నువ్వు అడిగిన గిఫ్ట్ ఇచ్చేశాను, మరి నాకు వైట్ షర్టా? నాకు నచ్చదని చెప్పాను కదా. పర్వాలేదు, నచ్చినప్పుడు వేసుకో. షర్ట్ మాత్రమేనా? ఇంకేం కావాలి? చేశాను.
24 గంటలు అయిపోయింది సార్. ఇప్పుడు మాట్లాడచ్చా? చెప్పు, ఆ అమ్మాయి ఎక్కడ? ఆ అమ్మాయి ఎందుకు నీకు సంబంధం మాట్లాడి శ్రీమంతం చేయడానికి? రే, సీరియస్నెస్ తెలియకుండా ఆటలాడకు. నీ గర్ల్ ఫ్రెండ్ అడిగిందని దాన్ని కాపాడదాం అనుకున్నావు? ఇది నా తమ్ముడు లైఫ్. దాని దగ్గర ఉన్న ప్రూఫ్ కనుక బయటకు వస్తే నా తమ్ముడు జైలు లోపలికి వెళ్ళిపోతారు. ఏం చేశారు నీ తమ్ముళ్ళు? అదంతా నీకెందుకు? నేను దాన్ని చంపాలి. అది ఎక్కడుందో చెప్పు. ప్రూఫ్ కోసం ఎందుకు అమ్మాయిని చంపడం? నీకు ప్రూఫ్ కావాలా లేక అమ్మాయి కావాలా? ప్రూఫ్. సరే, నేను అది తీసుకొస్తాను. నువ్వు అమ్మాయిని వదిలేస్తావా? నువ్వు అడిగితే అది ఇస్తుందా? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ లోకంలో తను ఒకని నమ్ముతోందంటే అది నన్ను మాత్రమే. నేను ఆ ప్రూఫ్ తీసుకొస్తాను. నువ్వు ఆ అమ్మాయిని వదిలే. నాది అదే పరిస్థితి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ లోకంలో నేను నమ్మేది నిన్ను మాత్రమే. ఇది నా తమ్ముళ్ళ లైఫ్. నిన్ను నమ్మి వెళుతున్నా. కాదర్ పండితి. సార్ వద్దు సార్, చాలా తప్పు సార్. ఇది నమ్మక ద్రోహం సార్. అమ్మాయిని మోసం చేయదు సార్. కాదర్, క్లాస్ పీకకు నేను చెప్పింది చెయ్. భయం పోయిందా? వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాం, కానీ ఏం జరిగిందో చెప్పట్లేదు. ఏమైంది? నిన్నెందుకు తరుగుతున్నారు? నీ సమస్యను నేను తీర్చగలనన్న నమ్మకం ఉంటే నాతో చెప్పు. చెప్పు. నేను న్యూయార్క్లో వర్క్ చేస్తున్నాను. అమ్మా చెల్లి ఇక్కడే ఉంటున్నారు. వాళ్ళని చూడ్డానికి ఇండియాకి వచ్చాను. ఇంకో 1 వీక్లో చెల్లెల సెమిస్టర్ హాలిడేస్ సార్. నెక్స్ట్ వీక్ వాళ్ళు నాతో పాటు వద్దామని ప్లాన్ చేశారు. చెల్లెలు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తానంది, కానీ రాలేదు. ఏమేందో తెలియలేదు. అమ్మా నేను తన కోసం వెతికిన చూడలేదు, కానీ తనని కనిపెట్టలేకపోయా. అప్పుడు నాకు కాల్ వచ్చింది. వచ్చే వరకు ప్రాణాలతో ఉంటానా లేదు? భవాని, ఏమంటున్నావు? ఎక్కడున్నావు భవాని? తెలియదక్క, నిన్ను పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ వచ్చే దారిలో నాగరాజ్ తమ్ముడు నన్ను కిడ్నాప్ చేశారు. ఈ రోజు నన్ను చంపేయాలని మాట్లాడుకుంటున్నారు. చంపేస్తారా భవాని? ఏం కాదు భవాని, నా వల్ల కావట్లేదక్క. వీళ్ళు పెట్టే హింసకి చచ్చిపోవచ్చు. భవాని నువ్వు ధైర్యంగా ఉండు. మొత్తం ఒళ్ళంతా పంపులే అక్క. భవాని, ఇక ఏ అమ్మాయికి ఇలాంటి ఘోరం జరగకూడదనే నా పరిస్థితిలో ఏ అమ్మాయి అన్నా చచ్చిపోయేటప్పుడు అనుకుంటాను. ఇది నాతో పోని. నాలుగు ఊర కుక్కలు బతుకుండకూడదక్క. వాళ్ళు ఊరి తీయాలి. మొత్తం కెమెరాలో రికార్డ్ చేసి మళ్ళీ మళ్ళీ చూసుకుంటున్నారక్క. ఇప్పుడు నేను మాట్లాడే ఫోన్ కూడా వాళ్ళదే. ఆ కెమెరాని ఒక కబోర్డ్ కిందకి విసిరేసి అక్క వాళ్ళు వస్తున్నారు. అమ్మ జాగ్రత్త అక్క, వాళ్ళని వదలకక్క. ఆ తర్వాత నా చెల్లెలు ఫోన్ లో పంపించిన లొకేషన్ కి వెళ్ళాను. మీ అమ్మగారికి అమెరికన్ వీసా ఉందా? ఆ కెమెరా నాకు ఇచ్చేసి నువ్వు మీ అమ్మగారు అమెరికాలో ఉండండి. నీకు నా మీద నమ్మకం ఉందా? నన్ను నమ్ముతున్నావా? మిమ్మల్ని మాత్రమే నమ్ముతున్నాను సార్. సరే, పద ఇంటికి వెళ్దాం. పోలీసులు చెప్పారు. అమ్మ నిజమని నమ్ముతోంది. నేను కూడా తను కొద్ది రోజుల్లో వచ్చేస్తుందని నచ్చ చెప్పాను. పద. సార్, 2 రోజుల నుంచి మా అమ్మాయి కనపడటం లేదు సార్. 2 రోజులు కన్నా? ఏ ఏరియా? ఎంబీపీ కాలనీ, 3rd avenue. వాళ్ళ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్? నా భవానీ దొరికిందా?
సంధ్య అమ్మ లోపలికి తీసుకెళ్ళి. అమ్మా రా, అమ్మ ఆఫీస్ నుంచి అర్జెంట్ గా ఫోన్ వచ్చింది, మనం వెంటనే యూస్ ఉన్నాయి. దొరికిందా? అర్జెంట్ గా అమెరికాకి 2 బిజినెస్ క్లాస్ టికెట్లు బుక్ చేయి. నేను వాళ్ళిద్దరిని అమెరికాకి పంపిస్తున్నా. టికెటా అమెరికాక? కెమెరా ఏమైంది? ముందు టికెట్లు బుక్ చేయి, కెమెరా వస్తుంది వస్తుంది. నన్నెందుకు అలా చూస్తున్నావు? నన్నెందుకు అంత నీచంగా చూస్తున్నావు కాదర్? అవును, వాళ్ళిద్దరిని అమెరికాకి సేఫ్టీకి పంపిస్తున్నాను. ఆ కెమెరాను తీసుకెళ్లి నాగరాజ్ చేతిలో పెడతాను, నేను డబ్బులు తీసుకుంటాను. ఇదే జరగబోతోంది. ఈ సమస్యకి వేరే బెటర్ సొల్యూషన్ లేదు. అలా చూడకు, అలా చూడకని చెప్తున్నానా? చెప్తున్నాను కదయ్యా, అలా చూడకు. బయలుదేరు, ఇక్కడి నుంచి వెళ్ళు, స్టేషన్కి వెళ్ళు, నా కళ్ళ ముందు నుంచోకు, బయలుదేరు. ఈ పాపం మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు సార్. సింధు, ఏ ప్రాబ్లం లేదు, అంతా నేను చూసుకుంటాను. సంధ్య వాళ్ళమ్మ యుఎస్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. సంధ్యకి. సంధ్య, సింధు. హలో, హాయ్ సంధ్య. నువ్వు అక్కడికి రీచ్ అవగానే నాకు ఫోన్ చేయి, ఓకే? అలాగే, అండ్ డోంట్ వరీ, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. చెప్పు, కెమెరా చేతికొచ్చిందా? ఇంకా లేదు. త్వరగా తీసుకుని గెస్ట్ హౌస్ కి రా. వస్తాను, డబ్బులు రెడీ చేసి పెట్టు. డబ్బు డబ్బు డబ్బు. సంధ్య, న్యూయార్క్ రీచ్ అవగానే నాకు కాల్ చేయి. మర్చిపోయాను, కెమెరా ఏదో ఇస్తానన్ను. బాబు, నా భావాన్ని ఖచ్చితంగా తిరిగొస్తుంది. తన గురించి మీకు ఏదైనా తెలిస్తే తన మీద నాకు ఎలాంటి కోపం లేదని చెప్పండి. సరేమ్మా, టైం అయింది, మీరు బయలుదేరండి. ఈ
ఇకపై ఇలాంటి దాన్ని ఇక ఏ అమ్మాయికి జరగకూడదని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. నా చెల్లెలు చచ్చిపోయేటప్పుడు కూడా ఇదే మాట అంది, ఇది తనతో పోని, నువ్వు మాత్రమే తనకి న్యాయం చేయగలవని నా మనసు కొట్టుకుంటోంది. ఏ ఒక్కని వదల కన్నయ్య, అది జరిగేటప్పుడు నేను తప్పకుండా వస్తాను. గాంధీ దేశంలో అదే గాంధీ జయంతి నాడు ఒక అమ్మాయికి ఎంత దారుణం అన్నయ్యా. సరే కానీ ఎక్కడి తమ్ముళ్ళు, ఓ కొత్త చెరుకు దొరికింది ఆడుకుంటా. మీ అమ్మాయి వాడు లేచిపోయారు. ఏదో నా వల్ల రేపు మర్డర్ జరిగినట్టు నన్ను నిలదీస్తావేంటయ్యా? ఏంటి సార్, గెస్ట్ హౌస్కి వెళ్తానన్నారు, కెమెరాతో ఎక్కడికి వచ్చారు? సార్ మీ అన్నయ్య గారు ఫోన్ చేస్తున్నారు సార్, మాట్లాడండి సార్. సార్ మీ కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి సార్, ఇలా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే. ఎయిర్పోర్ట్లో ఏదో జరిగింది సార్. చెప్పండి సార్, ఏం జరిగిందో. ఏమీ జరగలేదు. ఏమీ జరగలేదా? ఏమీ జరగలేదంటే బండి తిన్నగా అక్కడికి వెళ్లకుండా ఎందుకని స్టేషన్కి ఇక్కడికి వచ్చింది? ఏమీ జరగలేదంటే వాడి చేతిలో ఉండవలసిన కెమెరా ఎందుకని ఇక్కడుంది? ఏమీ జరగలేదంటే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తలేదు సార్? ఎక్కడో కొడుతోంది సార్, నాకెక్కడో కొడుతోంది సార్. ఇంతవరకు నేను చూసిన మనిషి కాదు మీరు. మీరు మారిపోయారు, మీరు మారిపోయారు సార్. మీరు మారిపోయారు, మారిపోయారు, మారిపోయారు. మారలేదు కాదని, నేను అదే పోర మోకనే. డబ్బు కోసం ఏమైనా చేసే నీచుణ్ణి, నికృష్టుణ్ణి, నన్ను దుబ్బకు ఆపు సార్. మీరు అబద్ధాలు ఆడుతున్నారు సార్. లేదు, మారలేదు అంటున్నానుగా. అది చెప్పడానికి మీరెవరు సార్? మిమ్మల్ని చూస్తున్నది నేనా మీరా? చెప్తున్నాను కదా, కాల్చి పారేస్తాను కాదు సార్, కాల్చి పారేస్తాను. నాకు కోపం తెప్పించకండి, పెళ్ళాం పిల్లలున్నారని చూస్తున్నాను. కాదర్ సారా, ఇప్పుడే నా వయసు మీకు గుర్తొచ్చిందా సార్? ఎదుటి వాళ్ళ కుటుంబాల గురించి మీరు ఎప్పుడు ఆలోచించారు సార్? ఎందుకే అన్నాను సార్, మీరు మారిపోయారు అని. మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు. మీ అమ్మగారి కడుపులో నుంచి బయటికి రావడానికి మీరెంత పోరాడారో నాకు తెలియదు సార్. కానీ ఇప్పుడు మీరు మీలోంచి మీరు కొత్తగా పుట్టుకు రావడానికి ఎంతగా పోరాడుతున్నారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను, నాకు కనిపిస్తోంది సార్. సార్ మీరు మారిపోయారని నేనంటున్నాను, మారలేదని మీరంటున్నారు. మనం ఎందుకు సార్ వాదించుకోవడం? వాళ్లే చెప్తారు. ఇప్పుడు ఆ పోరంబోకులు కెమెరాతో బయటికి వెళ్ళిపోతే మీరే కరెక్ట్, మారలేదు. అదే వాళ్ళ డెడ్ బాడీలు గనక బయటికి వెళ్ళాయంటే నేనే సార్ కరెక్ట్, మీరు మారిపోయారు. కాసేపట్లో తెలుస్తోంది మీరు మారిపోయారో లేదు. ఇక్కడ కూర్చొని చూస్తాను సార్. అన్న ఫోన్ చేస్తే నువ్వు తీయలేదు, ఓ కెమెరా ఎక్కడ? కెమెరా కావాలా బంగారం? సార్ పక్కన బెంచ్ మీదే ఉంది, వెళ్ళి తీసుకో. Thank you.
ఇందుకే సార్ ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇలా చూడాలనే కోరుకున్నాం సార్ కొట్టండి ఏ సెల్యూటో ఇన్స్పెక్టర్ ఖన్నా రాజు ఈ ఏరియాకి కొత్త ఇన్స్పెక్టర్ వచ్చాడు ఇన్నాళ్ళు నువ్వు వంగిపోయిన పోలీసును చూశావు ఇక మీద నిన్ను వడికించే పోలీసును చూస్తావు లా అండ్ ఆర్డర్ అనే నా తల్లికి ఇప్పుడే ఒక బిడ్డ పుట్టాడు పేరు కర్ణ ఇన్స్పెక్టర్ కర్ణ ఇక మీద నీ తమ్ముళ్ళని ఏ తోపుగాడు వచ్చినా కాపాడలేడు కర్ణ తాండవం స్టార్ట్ అయింది బాయ్ బాయ్ సి యూ సూన్ ఎవడు రాసిచ్చిన డైలాగులు రా వచ్చాడు చెప్పాడు వెళ్ళిపోయాడు సార్ అరగంట క్రితం వరకు టచ్ లో ఉన్నాడు సార్ యుఎస్ కి రెండు బిజినెస్ క్లాస్ టికెట్లు కావాలన్నాడు సార్ కెమెరా తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు సార్ వీడేంటి ఇలా మాట్లాడి వెళ్తున్నాడు అసలు వాడు ఏమంటున్నాడు సార్ వాడు క్లియర్ గా చెప్పాడు కదరా ఏమని వాళ్ళ అమ్మ కొడుకు పుట్టాడంట వాడు ఇప్పుడు రాలేడంట ఇలాంటప్పుడు తల్లి దగ్గర కదా ఉండాలి నువ్వు ఎప్పుడు చూసినా కెమెరా కెమెరా అని అడుగుతున్నావే అంత ముఖ్యమైన కెమెరాని వాడికి ఎందుకు ఇచ్చావు ఎవరా వీడిని మినిస్టర్ చేసింది ఏంటి ఏమన్నా వాడు మనకి గోతులు తవ్వాడు మోసం చేశాడు మారిపోయాడు మీరే కావాలని తీసుకొచ్చి నాకు అంట కట్టారు నువ్వే కదా అడిగావు నీకంటే వర్స్ట్ ఫెలో కావాలని ఇప్పుడు ఇలా మాట మార్చొచ్చా రే వెంటనే అందరూ బయలుదేరంట్రా అండర్ గ్రౌండ్ కొడిపోండి త్వరగా వెళ్ళండి అన్నయ్య ఏం చేస్తాడు అన్నయ్య వాడు ఏం చేస్తాడు రే ఏం చేశారో తెలుసా మీకు మర్డర్ చేస్తే మర్డర్ మాత్రమే చేయాలి రేప్ చేస్తే రేప్ మాత్రమే చేయాలి క్లబ్ శాండ్విచ్ లాగా రెండింటిని కలిపి చేసి దాన్ని మీరే కెమెరాలో రికార్డ్ చేసి దాన్ని మీరే టీవీలో వేసి చూసుకుని ఆ చండాలను అక్కడే వదిలేసి వచ్చి ఇప్పుడు దాన్ని నా నెత్తికి రాస్తున్నారు వెంకటరామయ్య గారు మీకు ఒక తోట ఉంది కదా దాన్ని మేము కొందాం అనుకుంటున్నాం మీరేమంటారు తోట ఉండేది సార్ కానీ ఇప్పుడు లేదు
నా దగ్గర నుంచి లాగేసుకున్నారు. అయ్యయ్యో, ఎవరు సార్ ఆ పనిచేశారు? రౌడీలు గుండాలు చేస్తే ఆశ్చర్యం లేదు సార్, కానీ మమ్మల్ని కాపాడాల్సిన పోలీసుడే దారుణం చేశాడు సార్. మీకు కోపం రాలేదా సార్? ఆ పోలీసుని ఏదో ఒకటి చేయాలని మీకు అనిపించలేదా? కోపమా? లాగి చంపతో కొట్టి మీ అమ్మా నాన్న నీకు ఏం చెప్పి పెంచారా? నువ్వు అసలు ఎందుకు పుట్టావురా అని అడగాలనుంది సార్. నాకు అమ్మా నాన్న లేరు సార్. అనాథ పిల్లాన్ని, నాకు నేనే పెరిగాను. ఇది మంచి ఇది చెడని చెప్పడానికి కూడా ఎవరు లేరు సార్. నేను చూసేదే లోకం అనుకున్నాను, నమ్మాను. ఆకలితో కడుపు ఎండిపోయేది, రగిలిపోయేది సార్. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు, ఆ డబ్బు కోసం నేను ఏమైనా చేయొచ్చని నమ్మాను సార్. నేను బతుకు తెరువు గురించి ఆలోచించాను, కానీ ఎలా బతకాలో ఆలోచించలేదు సార్. తప్పు చేశాను. ఇప్పుడు ఏదో చేస్తానన్నారుగా, అది చెయ్యండి సార్. కొట్టండి సార్ నన్ను. సార్ నన్ను కొట్టండి. ఇప్పుడు మీరు నన్ను కొట్టాలని లోపలికి వెళ్ళి వాళ్ళని కుమ్మేయాలి. కొట్టండి సార్ నన్ను. మీ అబ్బాయి తప్పు చేస్తే ఇలాగే చూస్తూ మాట్లాడకుండా ఉంటారా? కొట్టండి సార్, నన్ను కొట్టండి. నాన్న నన్ను కొట్టండి. రేపు తెల్లవారేలోగా ఈ స్థలం తాలూకు డాక్యుమెంట్స్ వెంకటరామయ్య గారి పేరున మార్చి ఇవ్వలేదనుకో, మరుసటి రోజు తెల్లవారేలోగా నాగరాజును నామరూపాలు లేకుండా చేస్తానని చెప్పు. అనయ్య, ఇంకా ఎన్నాళ్ళ దాక్కుని తిరగాలి? వాడిని అర్జెంట్ గా చంపేయాలి. వాడు మనం చూసిన కర్ణ కాదురా, కసిమి తిరుగుతున్నాడు. మీరు దొరికారంటే అక్కడే కొట్టి చంపేస్తాడు. నేను చెప్పే వరకు బయటికి రాకండి. వాడిని ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు. అప్పుడే బయటికి రావద్దండి. సింధు, నేను చెప్పింది నిన్నటి వరకు ఉన్న కర్ణ గురించి. ఆ కెమెరాతో కూడా వ్యాపారం చేయాలనుకున్నవాణ్ణి, ఇప్పుడు మారిపోయాను. దానికి కారణం నువ్వే. చిన్నప్పటి నుంచి నాకంటూ ఎవరూ లేరు, నాకెవరూ అక్కర్లేదనుకున్నాను. ఈ ప్రపంచానికి నా గురించి తెలియాలంటే అది డబ్బు వల్ల మాత్రమే అవుతుందనుకున్నాను. నేను ఏవి లేవని నిరాశ చెందానో అవన్నీ నీ వల్ల నాకు దక్కే. ఇవన్నీ నువ్వు ఒప్పుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు నాతో ఉంటే నేను బాగుంటాను. ఇది చెప్పడానికే వచ్చాను. హలో సార్, కనిపెట్టాం సార్. 5 మినిట్స్లో వచ్చేస్తాను. అమ్మాయి భవానికి జరిగిన ఘోరాన్ని మాటల్లో వర్ణించలేం. ఆ అమ్మాయి జన్మస్థానంలోంచి 4 నీడల్స్ బయటకు తీసాం. తనకి మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిత్రబాధ చేసి టోర్చర్ పెట్టి చంపారు. నీళ్ళల్లో ఉండడం వల్ల బాడీని డీకంపోజ్డ్ స్టేట్ లోనే పోస్ట్మార్టం చేశాం. ఇంతకు మించి మాకింకే క్లూ దొరకలేదు. నాగరాజు తమ్ముళ్ళు రమేష్, వినయ్, కుమార్, ప్రకాష్. భవానికి జరిగిన ఘోరం ఇంకే అమ్మాయికి జరగకూడదు. వాళ్ళకి పడే శిక్షని చూసి మిగతా వాళ్ళందరూ భయపడాలి.
మీలాంటి వాళ్ళకి మంచి చావు రాదు. మీరు చిత్రవద అనుభవించి చావాలి. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు కేసు వర్కౌట్ అవ్వదు. వాళ్ళని అక్కడే కొట్టి చంపేయాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో నిర్భయ, నిన్న ఐషా మేరా, ఈ రోజు భవానీ. దీనంతటికి ఒక ముగింపే లేదా? ఆ నలుగురు రాక్షసుల్ని నడు రోడ్లో ఊరి తీయాలి. ఆ నలుగురు రాక్షసుల్ని వెంటనే ఊరి తీయాలి. భవానీకి జరిగిన ఘోరాన్ని ఖండిస్తూ నేరస్తులను వెంటనే ఖైదు చేసి వెంటనే ఊరి తీయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. అరగంటు ఘోరం జరుగుతోంది. వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు కేసుని ఏళ్ల తరపుడు అవుతారు. ఇదిగో ఈ నలుగురు కామాంధులకి ఖచ్చితంగా అదే జరుగుతుంది. అరెస్ట్ చేస్తారు, శిక్ష ఇప్పుడు అప్పుడే లాగుతారు. నాగరాజు తమ్ముళ్ళు ఎక్కడున్నారో ఆచూకీ తెలిపే వారికి 5 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. రేయ్, ఇంకా సేపట్లో మణి వస్తాడు. మీరు వెంటనే బయదేరి చెన్నైకి వెళ్ళిపోండి. అక్కడ మినిస్టర్ మనిషి షణ్ముఖం మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. భవానీ అనే అమ్మాయిని పాడు చేసిన నలుగురిని పట్టిస్తే 5 లక్షలు ఇస్తానన్నారు కదా సార్. వాళ్ళు చెన్నైకి పారిపోతున్నారు సార్. సార్ 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 మిమ్మల్ని సార్ 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 మీరు వెతుకుతున్న నలుగురు చెన్నైకి తప్పించుకుని పారిపోతున్నారు సార్. డబ్బు కోసం చెప్పట్లేదు, ఆ వయసులో నాకు 2 కూతుళ్ళు ఉన్నారు సార్. ఆ దుర్మార్గులు ప్రాణాలతో ఉండకూడదు. త్వరగా రండి సార్, వాళ్ళని ఉరి తీయాలి సార్. నాలుగేసార్లు ట్రై చేశాను, ఎందుకు అటెండ్ చేయలేదు? అమ్మ కుంట్లో బాగాలేదు, అల్సెట్ లో అయిపోయింది. భవానీ గురించి న్యూస్ చూస్తూనే ఉంది. అమ్మ ఇప్పుడు మాట్లాడగలరా? లేదు. ఫోన్ తీసుకెళ్లి చెవి దగ్గర పెట్టు. అమ్మా, మన భవానీ నాశనం చేసిన వాళ్ళని తప్పించుకొని పను. నేనున్నానమ్మా. భవానీని ఈ నలుగురు దారుణంగా రేప్ చేసి హత్య చేశారు ఎవరానర్. ఈ సంఘటన మన రాష్ట్రాన్ని కలిచివేసింది. ఈ దేశమే మీ తీర్పు కోసం ఎదురు చూస్తోంది ఎవరానర్. మీ ప్రూఫ్ ని సబ్మిట్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన ప్రూఫ్లో డేటా ఏమీ లేదే. మీ ప్రూఫ్ ఇదేనా?
మేము ప్రొడ్యూస్ చేసిన దాంట్లో ప్రూఫ్ ఉండాలి రానా. ఏదో తప్పు జరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండా నా క్లయింట్స్ మీద ఇటువంటి కేసును ఫ్రేమ్ చేశారు యువరానర్. ఇది అక్షరాలా కట్టుకథ యువరానర్. వీళ్ళ నిరపరాధులుగా భావించి ఈ కేసును కొట్టేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను యువరానర్. అమ్మేశారా సార్? అమ్మేశారా? ఎంత కమ్మారు సార్? తగిన ఆధారాలు లేనందువల్ల నేరం ఆరోపించబడ్డ వారిని నిరపరాధులుగా ఈ కోర్టు పరిగణిస్తోంది. సరైన ఆధారాలు లేకుండా ఈ కోర్టు సమయాన్ని వృధా చేయడాన్ని ఈ కోర్టు కఠినంగా ఖండిస్తోంది. సార్, నా దగ్గర ఇంకో ప్రూఫ్ ఉంది. ఏంటా ప్రూఫ్? మీరు ఒకరోజు టైం అడగండి, నా దగ్గర ఇంకో ప్రూఫ్ ఉంది. టైం అడగడం అడిగేయచ్చు, మన దగ్గర సరైన ఎవిడెన్స్ లేకుండా మనం కేసును ఎక్స్టెండ్ చేశామంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇట్స్ ఏ క్రిమినల్ ఎఫెన్స్. సార్, నన్ను నమ్మి ఒకరోజు టైం అడగండి, నేను తప్పకుండా ప్రూఫ్తో వస్తాను. యువర్ ఆనర్, ఇంకో ప్రూఫ్ ఉంది, దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి వన్ డే టైం కావాలి. ఐ అప్డేట్ దిస్ యువర్ ఆనర్. ఇంతవరకు కెమెరా, ఇప్పుడు ఇంకొక ప్రూఫ్ ఉందంటున్నారు. నా క్లయింట్స్ ఇప్పటికే మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఈ దేశమే వీళ్ళని నేరస్తులుగా ముద్ర వేసింది. ఈ సొసైటీలో ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నవాళ్ళు యువర్ ఆనర్. ఎటువంటి ఆధారాలు లేనందువల్ల ఈ కేసును కొట్టేయాల్సిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. వన్ డే, ద ఎక్స్టెన్షన్ ఈస్ గ్రాంట్. భవానీ కేసులో తగిన ఆధారాలు లేనందువల్ల తీర్పుని రేపటికి వాయిదా వేశారు. అసలు వాడి దగ్గర ఏముంది సార్? మీతో ఏమైనా చెప్పాడా? వాడి దగ్గర ఇంకేం లేదు సార్, వాడేదో వాగుతున్నాడు. లేదు, వాడు వాగట్లేదు. అంత స్ట్రాంగ్ గా అన్నాడు అంటే వాడి దగ్గర ఏదో ఉంది. నిజం చెప్పాలంటే నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు. అప్పుడైతే రేపు కోర్టులో సబ్మిట్ చేస్తానన్నావు. అలా చెప్పకపోతే ఆ కేసుని కొట్టిపారేసేవారు. ఆ నలుగురు ఈ రోజే రిలీజ్ అయిపోయేవారు. ఎన్ని సంవత్సరాలుగా డబ్బుల కోసం ఏమైనా చేసిన వాడినే నేను. నేను మారిపోతే అన్ని మారిపోతాయా? ఇదే పాత కన్నయ్యుంటే 1000 అడ్డదారులు తోచుండేవి. అది కాపీ చేసి పెట్టుకునే విషయం కాదు కనుక ఆ కెమెరాని అలాగే ఇచ్చేశాను. ఇప్పుడు నేను ఏమని చెప్తాను? సంధ్య, అన్నయ్య ఫోన్ తీయట్లేదు. ఏమైంది? ఎవిడెన్స్ ఎలా మిస్ అయింది? అంతా అయిపోయినట్టేనా? కోర్టులో 24 అవర్స్ టైం అడిగారు. ఇంకేమైనా ఎవిడెన్స్ ఉందా? ఉంటుంది, డో మరి. నేను అమ్మ ఇండియాకు వస్తున్నా. ఇంకో 4 అవర్స్ లో ఫ్లైట్. అన్నయ్యతో చెప్పండి. ఆ నలుగురిని చంపడానికి నాకు 5 నిమిషాలు సరిపోతుంది సింధు, 5 నిమిషాలు. కానీ ఆ అమ్మాయికి చేసిన ద్రోహానికి వాళ్ళని ఉరితీయాలి. అప్పుడే ఇలాంటి ఊరకొక్కలీక మీదట ఒక అమ్మాయిని ముట్టుకోవడానికే భయపడతారు. ఏం చేయబోతున్నావు? తెలియట్లేదే, తెలియట్లేదే. సరే, టైం అవుతుంది, నువ్వు బయలుదేరు. ఓ, అనుకున్నదొక్కటి, ఆయనదొక్కటి. రే ద్రోహి, చెప్పరా, నీ దగ్గర ఏముందిరా? కోర్టులో రేపు మీట్ అవుదాం. రే, ఎంత కావాలన్నా ఇస్తానరా, ఇచ్చేరా. రేపు కోర్టులో మీట్ అవుదారా? రే రే రే, నాకట్టు ఫ్యామిలీ లేదురా, పిల్లలు లేరురా, ఉన్నది తమ్ముళ్ళు మాత్రమేరా. వాళ్ళ లైఫ్ నాశనం చేయకరా, బాధగా ఉందిరా. ఇది నీకు చెప్పినా అర్థం కాదు. అనాథ కుక్కవి కదరా నువ్వు, అనాథ కుక్క. ఎవర్రా నాదా, ఎవర్రా? నాకొక నాన్నున్నాడ్రా, నాకొక అమ్ముంది, నాకొక చెల్లెలుంది. నా చిన్న చెల్లెల్నే నీ తమ్ముళ్ళు నాశనం చేసి చంపేశారా?
వదిలిపెట్టను. తప్పు చేసిన వాళ్ళ తమ్ముళ్ళురా, నిన్ను నిన్ను చంపిన వాళ్ళని కాపాడుకుంటానరా. నేను చచ్చినా నీ తమ్ముళ్ళని ఊరు తీస్తానరా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చి నేను చంపుతానరా. నువ్వెందుకురా నన్ను వెతుక్కుంటూ రావాలి? నాకే నేను ఎక్కడున్నానో తెలియట్లేదు. భీమిలి బీచ్ లో ఎక్కడో ఉన్నానరా. రే నాగరాజు, నీ మీద పిచ్చ కోపంగా ఉన్నానరా. ఈ రోజుతో తేల్చుకుందాం. వచ్చే వాళ్ళకి రెండు మందు బాటిల్ ఇచ్చి పంపరా. ఏంటి మందురా? మందు మందు అయిపోయిందిరా, మందు పంపరా. నువ్వు మందు పంపుతానంటే నేను ఇక్కడ ఉంటా, లేదంటే నేను వెళ్ళిపోతా. వస్తుంది మందు, వస్తుంది. మందు ఇంకా రాలేదు. చూడండి చూడండి రా, మంది ఎక్కడ్రా? బాటిల్ ఎక్కడా? బాటిల్ కావాలా? బాటిల్ బాటిల్ కావాలరా నీకు బాటిల్? నాగరాజ్ మాటలు నమ్మి బాటిల్ కోసం వెయిట్ చేస్తే మోసం చేయడమే కాకుండా నన్ను కొడతారంటరా? నన్నే కొడతారంటరా? ఎవట్రా నా రిప్స్ లో కొట్టింది? ఎవట్రా రిప్స్ లో కొట్టింది? చెప్పండ్రా. నేనేరా? నువ్వేనా? ఇది వస్తా. నేను మాట్లాడుతున్నప్పుడు ఎవడో ఒకడు నన్ను కొట్టాడు. జరగరా గళ్ళ చొక్క, వాడు నాకు అస్సలు నచ్చలేదు. రేయ్, నేను ఒక్కొక్కడిని ఫోకస్ చేయలేకపోతున్నాను, అందువల్ల ఒకేసారి రండ్రా. ఎక్కడ కొడతానో నాకు తెలియదు, సో ప్లీజ్ కోఆపరేట్. ఏమి కనిపించట్లేదు.
ఈ లోకంలో పుట్టిన ప్రతి జీవికి అది పుట్టినందుకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత తీరకుండా ఏ ప్రాణము పోదు. వారి దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందో కాసేపట్లో తెలుస్తుంది. కర్ణ ఏ ఎవిడెన్స్ తీసుకొస్తారు? ఆ ఎవిడెన్స్ భవానికి న్యాయం చేకూరుస్తుందా అని వేచి ఉండి చూద్దాం. సింధు, నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. రేయ్, అసలు నువ్వు చావా? ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? టైం అయింది, పదేళ్దాం. బతికిపోయావని సంతోషపడకు, ఇంకాసేపట్లో తీర్పు వస్తుంది. నా తమ్ముడు రిలీజ్ అయిన 10 నిమిషాలు గల నేను నీకు తీర్పు రాస్తాను. నీ తమ్ముడు తప్పించుకుంటారా? ఏమీ లేకుండా ఎందుకు నా ఇలా బిల్డప్ ఇస్తున్నావు? రే, నీ దగ్గర ఏమైనా ఉందా? ఏముందిరా నీ దగ్గర? నీకెంత కావాలో అడిగిస్తాను రా. ఎంత ఇస్తావు నువ్వు నీ తమ్ముళ్ళ ప్రాణాలకి? 20 50 వద్దు. 100 లేదు, నచ్చలేదు. రేయ్, 100 కోట్లు రా. అందుకే నచ్చలేదు. రేయ్, నా ఆస్తి మీద కూడా సరిపోదురా, దీనికే నేను 10 కోట్లు అప్పు చేయాలి. తమ్ముళ్ళ మీద నీకు ఎంత ప్రేమ? రా. నువ్వు ప్రొడ్యూస్ చేస్తానన్న ప్రూఫ్ ఎక్కడ? వేర్ ఈస్ ద ప్రూఫ్? ప్రూఫ్ నేనే, యువర్ ఆనర్. ఐఆమ్ ది ఐ విట్నెస్. ఐ విట్నెస్? ఈ నలుగురే భవానీని రేప్ చేసి చంపారనడానికి నువ్వే ఐ విట్నెస్వా? నలుగురు కాదు యువర్ ఆనర్, భవానీని రేప్ చేసి చంపింది నలుగురు మాత్రమే కాదు, 5గురు. యువర్ ఆనర్, ఆ 5వ వ్యక్తి ఇంకెవరో కాదు, నేనే. మేము 5గురం కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. మేము 5గురం కలిసి ఆ అమ్మాయిని చిత్రవద్ద చేసి పాడు చేశాం. తను ఒళ్ళంతా హూనమయ్యేలా సూదులతో గుచ్చాం. ఒకరోజు 2 రోజులు కాదు యువర్ ఆనర్, 14 రోజులు ఆ అమ్మాయికి నరకం చూపించాం. పోరాడింది, లాభం లేదు, బతిమాలింది. మేం వదల్లేదే, చేతులెత్తి దండం పెట్టింది. వదిలేయండి, నా వల్ల కావట్లేదు, నన్ను చంపేయండి అని ఏడ్చి మొత్తుకుంది. మేం వదల్లేదే, శాడిస్ట్లం కదా. తను బతిమాలుగా మాలో కసి ఇంకా పెరిగింది. తనని మరింత టార్చర్ పెట్టాడు. సైకోలం కదా. ఎరా, అబద్ధం 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 యురానా. నువ్వు వాళ్ళల్లో ఒకడివైతే ఎందుకని కేసు పెట్టావు? డబ్బు కోసం. డబ్బు అడిగాను సార్, ఇవ్వలేదు. మా ఇద్దరికి గొడవైంది, కెమెరాలో ప్రూఫ్ ఉందని బ్లాక్మెయిల్ చేశాను, అబద్ధం చెప్పాను. అప్పుడు సెట్ అవ్వలా, కేసు పెట్టగానే భయపడి పారిపోయి దాక్కున్నారు సార్. నిన్న మీ అందరికీ కెమెరాలో ఏమీ లేదని తెలియగానే నా దగ్గర ఇంకో ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పాను, డబ్బు గుంజుదామని. అందువల్ల నిన్న రాత్రి నన్ను చంపడానికి ప్రయత్నించారు సార్. తెగ కుమ్మేశారు, ఒళ్ళంతా రక్తం, ప్రాణం పోయే పరిస్థితి. నొప్పి తట్టుకోలేక చచ్చిపోదాం అనిపించింది. అప్పుడే, ఆ సమయంలోనే,
ఆ అమ్మాయి ఎంత చిత్రవద అనుభవించుంటుందో నాకు అర్థమైంది. ఎంత హింస పెట్టారు, నరకం సార్. అసలు ఇంకా ఎందుకు మనం బతుకుండాలి అనిపించింది. అప్పుడే ఇంతమంది జనం, గుడి లాంటి కోర్టు, దేవుడు లాంటి మీరు, మీ అందరి ముందు భవానీ చేసిన ఘోరాన్ని చెప్పడానికే బతుకున్నానేమో అనిపించింది. ఇప్పుడు కూడా నన్ను బయట డబ్బిచ్చి కొనాలని చూశారు సార్. నాకు డబ్బు వద్దు సార్. డబ్బు డబ్బును డబ్బు కోసం చేసింది చాలు సార్. ఒక్కో నిమిషం అమ్మాయి ఏడుపు వినిపిస్తూనే ఉంది సార్. సార్, మేమందరం భవానీకి ఒక ఘోరమైన చావునిచ్చాం. మమ్మల్ని వదిలేయకండి సార్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముందు ఈయనే కేసు ఫైల్ చేస్తారు, తర్వాత నేనే చేశానని ఒప్పుకుంటారు. ఇదంతా ఎలా నమ్మాలి యువర్ ఆనర్? సార్, యాక్చువల్గా ఆ రోజు కిడ్నాప్ చేయాల్సింది భవానీని కాదు సార్, మీ మనవరాలు చిత్రాన్ని. ఏంటి సార్, నమ్మకం రావట్లేదా? చిత్రా సార్, సెయింట్ జోసెఫ్ కాలేజ్ సెకండ్ ఇయర్ విజువల్ కమ్యూనికేషన్. వాళ్ళ ఇల్లు కూడా ఆర్కే బీచ్ రోడ్లో ఉంది. మీ మనవరాలు చిత్రాన్ని ఎత్తుకురావడానికే టైమ్ ప్లేస్ అంతా సెట్ చేశాం. ఎగ్జాక్ట్గా కిడ్నాప్ చేయాలనుకున్న రోజు చిత్ర రాలేదు. అనుకోకుండా భవానీ మా కంటపడింది. మీ మనవరాలి మంచి టైము, భవానీ బ్యాడ్ టైము. భవానీని వద్దని చెప్పాను, రమేషే ఒప్పుకోలేదు సార్. వాడు ఏమన్నాడంటే, పర్వాలేదు భవానీ అయితే ఏంటి, చిత్ర అయితే ఏంటి, తను ఆడపిల్లే కదా, చిత్రని తర్వాత చూసుకుందాం రమేషే సార్ చెప్పాడు. సార్, ఐ థింక్ థర్స్డేనో ఫ్రైడేనో తెలీదు, మళ్ళీ వెళ్ళాం చిత్ర కోసం, కానీ చిత్ర రాలేదు. రాజమండ్రి వెళ్ళింది అనుకుంటా. మీ తమ్ముడు గారి ఇల్లు అక్కడే కదా సార్ ఉంది. ఇంత పెద్ద తప్పు చేస్తున్నావని నీకు భయమే లేదా? ఎందుకు మేడం భయపడాలి? అయినా మీరు మమ్మల్ని ఏం చేయగలరు? ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, 100 సెక్షన్లున్నాయి, అందులో 100 బొక్కలున్నాయి. బయటికి రావడానికి ముందు బెయిల్లో బయటకు వస్తాం, బయటకు వచ్చాక ఎవిడెన్స్ లేకుండా చేస్తాం, ఆ తర్వాత కేసు కొట్టి పారేస్తారు అంతే. ఆ తర్వాత ఇంకో భవానీ, నిర్భయ, జ్యోతి, ఆయిషా మేరా, గీత, ఇలా పోతూ ఉంటుంది లిస్టు. సార్, ఒక అమ్మాయిని చూడగానే ఎత్తికెళ్ళి రేప్ చేయగలిగే ధైర్యం మాకుంది. అది తప్పంటే మీ వల్ల మాకు ఇప్పుడే ఇక్కడే శిక్ష విధించడం వీలు పడుతుందా? మీ వల్ల, మీ చట్టం వల్ల ఒకరోజులోనో 2 రోజుల్లోనో మమ్మల్ని ఉరికంబం ఎక్కించగలరా? మీ వల్ల అవుతుందా? మీ వల్ల కాదు సార్. ఇండియాలో ఇంతవరకు అలా జరగలేదు అంటారు, చట్టంలో అందుకు చోటు లేదు అంటారు, 2 రోజులు హ్యాంగ్ చేయడం కుదరదు అంటారు. అదంతా వదిలేయండి సార్. నేనే తప్పు చేశానని ఒప్పుకున్న తర్వాత కూడా ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారే, ఇందుకే, ఇందుకే సార్. ఈ దేశం అంటే మాలాంటి వాళ్ళకి ఎంతో ఇష్టం. ఈ దేశంలో ఉన్న స్వతంత్రం ఇంకే దేశంలో ఉంది చెప్పండి? మై ఇండియా ఇస్ గ్రేట్. ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఇంతమంది జనం ముందు, ఇంతమంది జడ్జుల ముందు మేమే రేప్ చేసి చంపామని చెప్పే ధైర్యం మాకుంది. అదే విధంగా మా 5 గురిని తెల్లవారేలోగా రేపు ఉరి తీసే ధైర్యం మీకుందా? కంట్రోల్ చేయండి, వాళ్ళని కంట్రోల్ చేయండి, తీసుకెళ్ళండి. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. నేరం చేశానని ఇన్స్పెక్టర్ కర్ణా ఇచ్చిన ప్రత్యక్ష వాంగ్మూలమే భవానీకి జరిగిన ఘోరాన్ని సందేహం లేకుండా నిరూపిస్తోంది. పౌర హక్కుల చట్టము, భారత రాజ్యాంగ చట్టము మహిళల అభివృద్ధే సమాజ అభివృద్ధి అని భావించే ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లైంగిక వేధింపుల సంఘటనలు ప్రజల భావోద్వేగాలను రేపడమే కాకుండా మహిళల భద్రతకు, స్వతంత్రానికి భంగం కలిగించే ఇటువంటి క్రూరులు ఈ సమాజంలో జీవించే అర్హత లేని వారు. అందువల్ల ఇన్స్పెక్టర్ కర్ణని మరియు ఈ 4 నేరస్తుల్ని రాబోయే 24 గంటల్లోగా ఉరితీయాల్సిందిగా ఈ న్యాయస్థానం ఆదేశించింది.
శిక్ష పడుతుంది, చచ్చిపో. నువ్వు చచ్చిన నువ్వు నమ్మే ఆ న్యాయం ధర్మం బతుకుతుంది కదా. ఉంటే ఇటువైపుండు లేదా అటువైపుండు. ఒక అమ్మాయిని పాడు చేసి ఈజీగా తప్పించుకోకూడదు కదా సింగు. ఇకపై ఎవరికైనా ఒక అమ్మాయిని తాకాలన్న ఆలోచన వచ్చినా వెంటనే ఊరు తీస్తారన్న భయం ఉంటుంది కదా. కడుపు రగిలిపోతుందిరా, నువ్వు నాశనం అయిపోతావు. ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడికి సునామీ రాదా, వచ్చి మిమ్మల్ని లాక్కుపోదా? ఈ క్షణమే మీరు చచ్చిపోరా అనిపిస్తుంది సార్ నాకు. ఏంటి కాదు సార్, మీరు కోరుకున్న సునామీ వచ్చేసింది కదా. అయ్యో సార్. హత్య కేసులో చారిత్రాత్మక తీర్పుగా నేరస్తుల్ని ఒకే రోజు వ్యవధిలో ఉరి తీయాలని హైకోర్టు నేడు ఆదేశించింది. ఇన్ని సంవత్సరాల్లో ఎంతో మంది ఖైదీల్ని చూశాను, నువ్వు ఏ తప్పు చేయలేదు, చెయ్యని నేరాన్ని ఎందుకు ఒప్పుకున్నావు? కారణమేంటి? వీళ్ళని కొట్టి చంపడం చాలా ఈజీ, కానీ అది వీళ్లతో పోతుంది. ఆ అమ్మాయికి వీళ్ళు చేసిన ద్రోహానికి వీళ్ల నలుగురిని ఉరి తీయాలి. అది నేను చస్తేనే జరుగుతుందంటే చచ్చిపోతా? చివరిగా ఎవరితోనన్నా మాట్లాడాలా? నీ చివరి కోరికేంటి? ఈ భవానీ కేసు ద్వారా ఒక అమ్మాయి జోలికి వెళ్తే ఏం జరుగుతుందో చట్టం చూపించింది. ఈ రోజు ఈ తీర్పు భవానీకి మాత్రం కాదు, ఢిల్లీ, బాంబే, విజయవాడ, పొల్లాచి అని ఇక మీదట ఒక అమ్మాయి జోలికి వెళ్తే ఒకే రోజులో ఉరితీస్తారన్న భయం ఉంటుందిగా. నేరస్తుల్ని ఒక్క రోజులో ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ఆ తీర్పుకి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున సరిగ్గా 5 గంటలకి భవానీ లైంగిక కేసులో నేరస్తులైన 5 గురికి ఉరిశిక్ష అమలు చేయబడుతుంది. వెయిట్ సార్, వాళ్ళని తీసుకెళ్ళండి. ఎస్ సార్. చివరిగా ఎవరితోనన్నా మాట్లాడాలా? నీ చివరి కోరికేంటి? ఆ నలుగురిని ఉరి తీయడం నేను కళ్ళారా చూసి ఆ తర్వాత తృప్తిగా చనిపోవాలి. నాలుగు ఊరు కుక్కలు బతుకుండకూడదక్క, వాళ్ళని ఉరి తీయాలి. నా పరిస్థితిలో ఏ అమ్మాయి చచ్చిపోయేటప్పుడు అనుకుంటుంది? నేరస్తుల్ని 24 గంటలు
చట్టంలో ఉరి తీసినందుకు తమకు చట్టం మీద ఉన్న నమ్మకం మరింత పెరిగిందని ప్రజలు హర్షిస్తున్నారు. భవానీ లైంగిక వేధింపు హత్య కేసులో ఒక కొత్త మలుపు. ఈ రేప్ కేసుకి ఇన్స్పెక్టర్ కర్ణకి ఏ సంబంధం లేదు. ఆ నలుగురు మాత్రమే నా చెల్లెల్ని రేప్ చేసి చంపేశారు. వాళ్ళు తప్పించుకోకూడదని, వాళ్ళకి ఉరి శిక్ష పడాలని కర్ణ అన్నయ్య తన ప్రాణాలు త్యాగం చేశారు. జోలికెళ్తే వెంటనే ఉరి శిక్ష అని ప్రతి ఒక్కడూ భయపడాలి.